ముట్టించాడు అంటే ఏ కొంపలోనో కారు చీకట్లు అలుముకున్నాయన్నమాటే. గోపవరం పంచాయతీ బోర్డు సర్పంచ్ గిరి వెలగబెడుతూ యథాశక్తిగా అటు గ్రామాన్ని ఇటు ప్రజల్ని దోచుకుతింటున్న ఈ ప్రబుద్ధుడి పేరు గరికపాటి గంగయ్య. ఆ గంగయ్యకు వీడు నమ్మిన బంటు. బండలా కొండంత శరీరం పెంచాడే గాని మెదడు మాత్రం గులకరాయంత కూడా లేదు. ఈ మూర్ఖుడి పేరు దుడబాతుల వెంకడు. ఈయన ఈ గోపవరం కరణం. కరణం మాత్రమే కాదు, పోస్ట్ మాస్టర్, స్కూల్ మాస్టర్ కూడా. తీర్థంలో కాకిలాగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంగిలి మెతుకులు విసిరితే అక్కడ వాలుతాడు. గంగయ్య అగ్ని అయితే ఇతను ఆజ్యం. ఈ గుంఠనక్క పేరు పాపయ్య. దేశంలో ఆహార సమస్య, అధిక ధరలు ఎందుకు ఏర్పడుతున్నాయో చూడండి. పేరుకు ఇది కోఆపరేటివ్ స్టోర్స్. ప్రభుత్వం పంపించే కోటాని అక్కడికక్కడే బ్లాక్లు అమ్మి ప్రజల నోట్లో దుమ్ము కొడుతున్న ఇతను కోఆపరేటివ్ స్టోర్స్ ప్రెసిడెంట్. ఈ ఊరికి గంగయ్య పాపయ్య రాహుకేతువులైతే ఇతను శని. పేరు ముత్తయ్య. వెలుగు రేఖల్లో ఉదయించిన కాలచక్రపు క్రీనిడలో కృంగిపోతున్నాడు. పదుగురి మంచి కోసం పాకులాడే ఈయన ఆ దుష్టత్రయపు చర్యలతో చివికిపోయిన కలియుగ ధర్మరాజు. ఈయన పేరు కాంతయ్య. ఈమె పేరు పార్వతమ్మ. కాంతయ్య గారి ధర్మపత్ని. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్న తన కుటుంబానికి చేసిన అన్యాయాల వల్ల కుటుంబ పరిస్థితులు తలక్రిందులైనా భరించి సహిస్తూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న ఉత్తమ ఇల్లాలు. ఆహా, త్రిమూర్తుని చూసినట్టుంది. మహావిష్ణు ఉభయ పార్శ్వే బ్రహ్మ శివాయ త్రిమూర్త్యోస్తు నమోస్తుతే. ఈ స్తోత్రాలు పాటలకేం గాని ముందు పూజ ప్రారంభించవయ్యా. చిత్తం చిత్తం. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత. మహాలక్ష్మి, ఎంతసేపు పూలు కట్టడం సంతోషిస్తున్నారు? మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? గారు పాఠాలు చెప్పే పంతులు ఎక్కడుంటే వాడు బడికెళ్ళి ఏం చేస్తాడే? ఇదిగో అతిగా చదువు చెప్పించుకు, తెలివి మీరిపోతాడు. త్వరగా పంచాయతీ ఆఫీస్ పంపించు. వెళ్తున్నాను. ఏమిట్రా, మీ అమ్మ నువ్వు బడికెళ్ళావని చెప్పింది? ఆచార్య గారు ప్రసాదం పెడితే వెళ్ళిపోతాను. ఇదిగో ఇదిగో. ఇదిగో అరటిపండు తీసుకెళ్ళిపో. గట్టిగా లాక్కే జలువులు పోతున్నాయి అమ్మా. అయ్యా, నీ ఇష్టం వచ్చినట్టాడు అమ్మా. అమ్మా, చెక్కా చుబ్బాలావు గాలింటో పందిళ్ళు పాకలు వేసి బూర్లు వండుకుంటున్నారు. ఎందుకే? పాపం వాళ్ళ మావయ్య చచ్చిపోయాడట్రా ఈవేళ దినం, అందుకని అవన్నీ వండుకుంటున్నారు. అప్పుడు అయితే అమ్మా, మన మావయ్య ఎప్పుడు చచ్చిపోతారే, మనం ఎప్పుడు బూర్లు వండుకుంటారు? మావయ్య విన్నాడంటే నిన్ను నన్ను చొప్పు కొట్టేస్తాడు. అడుగు వస్తున్నాడు, ఊరుకో నవ్వుతూ ఉంటూ.
అమ్మో వాయ మాయ మాయ లవచ్చేసింది గలమా వచ్చేసిందా ఏది ఇదిగో సింహాచలం నరసింహస్వామి మొక్కు రమత వాడి పెళ్లి అయితే వాడి తలనీలా ఇస్తారని మొక్కుకున్నాను. ఏమిటి ఈ వెధవకు పెళ్ళి ఒకట పెళ్లి పెళ్ళి అలా అనకండి. మన పెళ్లి నాటికి మీకు జుట్టుముడు ఉండేది. అత్తగారు చక్కగా నూనె రాసి పువ్వులు చుట్టేవారు, గుర్తుందా? ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరే. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు నేనున్నానా నువ్వున్నావా? అది సరే గాని అమ్మాయి పరీక్షలు అయిపోయాయని ఉత్తరం రాసింది. ఎప్పుడు వస్తుందో ఏమిటో ఏమైనా తెలిసిందా? వస్తుందిలేవే రేపమ్మాపో. విన్నావరా విన్నావరా, మన రమ్మ వస్తుందట. మురికి తాళ్ళ ఉన్నావు, పద పద తాళంటి ఒళ్ళు తోమి నీళ్లు పోస్తాను. ఒళ్ళు తోమి పళ్ళు కూడా తోమలేవు, ఎందుకంటే నేను మాట్లాడుతుంటే రమ్మకి కంపు కొలుతుంది. కర్మ కొద్ది దొరికాం. కలమట కలమ అమ్మా, ఈయన నా మామ కావటం నా కలమ. రే లేరా లేరా. ఎక్కడి నుంచండి ఆ ఉత్తరం? అబ్బాయి రాశాడు. ఏమని రాశాడు? పరీక్షలు అయిపోయాయి, ఏవో హాస్టల్ ఫీజులు అవి కట్టాలి, డబ్బు పంపమని రాశాడు. ఇప్పటికే చాలా అప్పులు చేసి పంపించారు, ఇంకా ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాగో అలా తెచ్చి పంపాలి. ఒక్కగానొక్కడు నాలాగే కాడిమేడి పట్టుకుని మండుటెండలో వాడు పొలాల్లో కష్టపడటం నాకు ఇష్టం లేదు పార్వతి. కనీసం వాడైనా ఆనవాయితీ తప్పించి హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని పనిచేసే ఆఫీసర్ కావాలన్న ఆశ. చూద్దాం, ఈ సంవత్సరంతో వాడి చదువు పూర్తి అవుతుంది, మన బాధలు తీరిపోతాయి. నా ఆశ కూడా అదే కదండి. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఆ కరణం గారిని అడిగి చూస్తాను. చూసావు మీ నాన్న కొడుకు జాబు రాయటం ఆలస్యం, పచ్చకాయతల పిచ్చికాయతల పంపిస్తాడు. నేను అవసరం 2 రూపాయలు తెచ్చాలి, లాకేత్తం దాక్కుం. లేదు అనకపోతే ఇదిగో నాయనా తాగోనిస్తారా? అక్కడే పొరపాటు పడుతున్నా, ఈ కుటుంబంలోని బాధలు చూడలేక తాగుతున్నాను, ఇంకా తాగుతాను, తాగి తాగి తస్తాను. అంత మాట ఎందుకులేండి, ఇప్పటికే మొగుడు బతికుండి కూడా అదిగో మా చెల్లెలు పుట్టింటూనే ఉండాల్సి వచ్చింది. మొగుడిని ఇంట్లోనే పెట్టుకొని నా కర్మకు నేను ఇలా ఏడవలసి వస్తుంది. ఇంతకీ మా నాన్న దురదృష్టవంతుడు. ఇదిగో పెద్దలుడిట్ట చిన్నలుడట్ట. కూర్చోండి కర్ణం గారు. మళ్ళీ మా వాడు ఉత్తరం రాశాడు 500 రూపాయలు కావాలని. ఇప్పుడేమో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన శిశు బాగ ఇప్పటికే పెరిగిపోయింది, ఇక నాకు ఇవ్వాల్సింది మురిగే పోయింది, మళ్ళీ 500 అంటే ఎలా చెప్పు? బాబు ఆ మాట అనకండి. అబ్బాయి వచ్చాక ఇల్లు వాకిలి అమ్మైనా సరే మీ బాకీ వడ్డీతో సహా తీరుస్తాను. అవును అన్నయ్య గారు, ఇన్నాళ్ళు ఎలాగో ఓపిక పట్టారు. మీరు చేస్తున్న సహాయం మీ చెల్లెలికి అనుకుని కాస్త పెద్ద మనసు చేయండి. కాంతయ్య నాకు చెల్లెలు లేని లోటు మీ ఆవిడ తీరుస్తుంది, కాబట్టి ఆ మహాతాలి మొహం చూసి కాదనలేకపోతున్నాను. ఓకే శాంక్షన్, సాయంత్రం మనిషిని పంపించు, నేను ఎలాగో అలాగో మీ వాడి దగ్గర వసూలు చేసుకుంటాను. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఈ అప్పులు అగచాట్లు వాడిదాకా రానివ్వకండి, తెలిస్తే బాధపడతాడు. ఎలాగో అలా వెసులుబాటు చూసుకుని నేనే తీరుస్తానని చెప్పాడు. అర్థమైంది అర్థమైంది, అలాగే అలాగే. అంతగా తీర్చలేకపోతే ఆ మీ అబ్బాయిని పెళ్లి మార్కెట్ లో పెడితే ఆ మాత్రం పలకపోతాడా? ఊరుకు వెళ్ళపోతున్నామంటే భయంగా ఉంది. ఎందుకు? ఏం లేదు, ఎంతైనా పల్లెటూరు కదా, అంతస్తులు మన అనురాగానికి అడ్డుగోడలుగా నిలబడతాయేమోనని. రమా, మనసు అనేది ఉండాలే గాని మనుషులెవరికీ దాన్ని ఓడించే శక్తి లేదు. ఎవరన్నా వచ్చినా నిన్ను మాత్రం పరాయిదానికి కానివ్వను రమా. ఏమండి ఉప్మా అయింది, తింటారా? పోనీ కాఫీ తాగుతారా? పోనీలేండి, మీకు అక్కర్లేకపోతే నేను అబ్బాయి తినేస్తాం. ఏమిటి వెళ్ళిపోతావు? అదేంటండి, మీరే కదా వద్దలు తల తిప్పారు. అది నేను గాలి విసురుకుని అలవాటం తెలుసు కదా, వద్దన్నాను ఎలా అనుకున్నావు? ముందు అవిశ్వని గారు పారేస్తారా లేదా? ఉంటే ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేకపోతే అవిశ్వని గారు అయినా ఉండాలి. వసే వసే వసే, అంత మాట అనకే. నీతో పాటు విశ్వని గారిని కూడా మీ నాన్న నాకు ఇచ్చాడు, నీలాగే దీన్ని కూడా నలకుండా చూసుకుంటున్నాను. సంతోషించాలండి, ఎవరైనా వెంటే నవ్విపోతారు. పుట్టక పుట్టగా ఒకగానొక కొడుకు పుట్టాడు, పడుకు అచ్చటా లేదు ముచ్చటా లేదు, కట్టం డబ్బు కాసిపడి కోడలు కాపురం తీసాడు మానేశారు. నోరు మూసుకోవే, కూతుర్ని కాపురానికి పంపాలనే సిగ్గు జ్ఞానం ఆ కాంతకి ఉండాలి. ఎప్పుడో ఆ రోజు వస్తుంది, కట్నంతో పాటు కోళ్ళు వస్తుంది. వస్తుంది వస్తుంది, నేను చచ్చిన తర్వాత ఏడవటానికి వస్తుంది. కాపురం చేయడం వాళ్ళకి ఏడ్చే హక్కు ఎక్కడ? దాని బదులు నువ్వే ఏడుస్తావా? ఎంత మాట్లాడవు, తండ్రినే గౌరవం లేకుండా హద్దు మీరు మాట్లాడుతున్నావు. తండ్రి అట తండ్రి, నువ్వొక తండ్రివా? తనయుని కోరిక తీర్చలేని తండ్రి యొక్క తండ్రా.
కాదు కాలువ గట్టున తిరుగాడు ఎండ్రి కాని ఒరే ఒరే పంచమారా నమస్కారం కర్ణం గారు నమస్కారం మీకోసమే బయలుదేరాను మీరే ఎదురొచ్చారు నేను కాంతయ్య గారు ఇంటికి వెళ్తున్నాను నువ్వు ఎదురొచ్చావు ఏమిటి సంగతి నాయన ఏముంటుంది మామూలే అర్జెంట్ గా వంద కావాలి నీకు వంద కావాల్సినప్పుడు ఈ కర్ణం గుర్తుకొస్తాడు అయ్యో అదేంటండి నేను ఓ చోట అప్పు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను ఇప్పటికే చాలా అయింది అతను నా ప్రాణం తీసేస్తున్నాడు నీ తీర్చాలని ఆలోచన ఉందా లేదా మా నాన్న నానాగడ్డి తిని బోల్డ్ సంపాదించాడు నేను ఒకే ఒక కొడుకును కదా ఆయన అలా పోవడం ఆస్తి చేతికిలా రావడం చీటికల మీద మీ బాకీ తీర్చేయటం హరిశ్చంద్ర నాటకం మీద ఒట్టే చెప్తున్నాను పెద్ద దినం రోజే మీ బాకీ తీర్చేస్తాను బాబు పెద్ద దినం రోజు దానాల టైంలో నన్ను మర్చిపోతావేమో ఆ గోదానం నాకే వచ్చేటట్టు చూడు అమ్మమ్మ ఎంత మాట గోదానం ఏం కర్మండి భూదానం కూడా మీరే సరే సాయంత్రం 5:30 అయ్యేసరికి నువ్వు అక్కడ నా వడ్డీ పోను 85 రూపాయలు నీ చేతిలో ఉండి నువ్వు వెళ్ళు వెళ్ళు ముత్తయ్య రావయ్యారా ఏమిటి విశేషాలు ఎవరి టైం పాలు చేయడం నాకు ఇష్టం ఉండదు ఒక 600 వడ్డీ కావాలయ్యా అది పాత పేపర్లే ఎందుకు 600 మనం మామూలుగా వడ్డీకి ఇచ్చే ఆ ధనవంతుడు అబ్బాయికేనా ఇందులో 100 వెదవ కొడుక్కే మిగతా 500 కొడుక్కి తెలియకుండా అప్పు తీసుకునే తండ్రికి ఎవరయ్యా పేర్లు చెప్పమంటే చెప్పనట్టు ఏమిటి అయ్యా దయచేసి పేర్లు మాత్రం అడగండి మీరు వెళ్ళి డబ్బు పట్టరండి అది సరేలేవయ్యా మనకి వ్యాపారం ముఖ్యం పేర్లు కాదు కదా ఇదిగో చూడు ఈ విసనకర్ర మాత్రం ముట్టుకోకు ఎందుకంటే ఇది మా అత్తగారు పెట్టింది దీన్ని ముట్టుకుంటే నా భార్యను ముట్టుకున్నట్టే అయ్యో నా చెల్లెలు కదట అయ్యో నూనె బొత్తుగా లేదు జీడిపప్పు వేగిపోతే వేగిపోయాడు కాస్త కరివేపాకు ఏడొచ్చుగా వీడి సొమ్మేం పోయింది దారిద్రం ఏది లేకపోయినా పర్వాలేదు ఏంటండి ఏం చేస్తున్నారు నువ్వు ఎందుకు ఇక్కడ వెళ్ళా అక్కడికి ఇదిగోరయ్యా 6 10 60 నా వడ్డీ పోను మిగతా 540 వస్తా సరిగ్గా టిఫిన్ టైంకి వాల్తాడు పక్షి దేశంలో ప్రజలకు షుగర్ కంప్లైంట్ విపరీతంగా పెరిగిపోయినందువల్ల ఈ నెల చక్కెర శాంక్షన్ కాలేదు పోతే కిరసనాయిలు ఈ మధ్య అనేక మంది స్త్రీలు ఒంటి మీద కిరసనాలు తల్లుకుని ఆత్మాహుతులకు పాల్పడడం వల్ల ప్రజా సంక్షేమం దృష్ట్యా కిరసనాయిలు అనుకున్నంత రావటం లేదు ఇక పోతే అమోనియా అమోనియా వల్ల దొంగసారా బట్టీలు ఎక్కువ కావటం వల్ల భారత ప్రజా సంక్షేమం దృష్ట్యా సరఫరా తగ్గించడమైనది ఇది సంగతి ఉపన్యాసం చాలా బాగుంది బావా అమాయక ప్రజల్ని నీ మాటల గారడితో ఇంకెంతో కాలం మభ్యపెట్టలేవని తెలుసుకో బావా ఆవేశపడ్డ ప్రజలను నాయకులు గనక ఏదో సర్ది చెప్పుకుంటున్నావు నువ్వు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టి ఈ ఊళ్ళో శాంతి భద్రతలకు భంగం కలిగించు అసలు శాంతి భద్రత ఈ ఊళ్ళో ఉంటేగా భంగం కలిగించడానికి కాంత గారు ఎంతైనా చెల్లినిచ్చిన భావం మరిది పరిస్థితులు అనుకూలిస్తే కూర్చుని ఇద్దాం అనుకునే అలా ఎద్దేవో చేసి మాట్లాడడం ఏం బాగుండలేదండి పాపయ్య ఏది భావ్యమో ఏది కాదో నాకు తెలుసు నువ్వే మాట్లాడు చూడు గంగయ్య మీరు చేసే అరాచకం ప్రభుత్వానికి తెలిసిన మరుక్షణం కటకటాల వెనక ఉండాల్సి వస్తుంది ఇంతమంది ఉసురు మీకు తగలక ముందే జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అలా తపతపా నాకు ఒళ్ళు మండిందంటే వస్తాదు లాంటి ఆడవాళ్ళిద్దరిని ఒళ్ళు పడ్డానికి తెప్పిస్తాను దాంతో నీ బొచ్చులో రాయి పడుతుంది అయ్యే బాబు అలా చేయదు బాబు మహాప్రభు వాడి బొచ్చు సంగతి అలా ఉంటుంది మన బొచ్చులో పడినట్టు ఉంది రాయి వాడు ఎవడో ఆఫీసర్ వచ్చి పంచాయతీలో కూర్చున్నాడట వాడికి వేలు చూపిస్తే చేయి కొరికేస్తాడట వాడి మొహం అలాంటి వాళ్ళని ఎంతమందిని చూసామయ్య అయినా పాపయ్య అంత స్ట్రిక్ట్ ఆఫీసరు మన రాజ్యం మీదకు వచ్చి పడ్డాడంటే కారణం ఏముంది 10 మందిలో సవాల్ చేశాడుగా మీ బావ కాంతయ్య ఆయన అయి ఉంటాడు వెంటనే సొక్కేసుకు బయలుదేరండి నేను కాస్త ఆగొస్తాను కానీ నువ్వు ముత్తయ్య కలిసి కాస్త చీకటి పడే వరకు వాడిని ఎక్కడికి కదలేకుండా ఉంచండి మీరు వస్తున్నారని తెలియక ఏదో పనుండి పొరుగురు వెళ్ళుంటారండి ఈ పాటికి వచ్చేస్తుంటారు సరే మీ అకౌంట్లు సరిగ్గా లేవని ఒప్పుకున్నట్టు ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం చేసినట్టు అంగీకరిస్తూ స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టేవండి ఈ మాత్రం దానికే స్టేట్మెంట్ లో గొడవలు ఎందుకులండి
రే రాముడు అయ్యగారికి టీ తెచ్చిచ్చావా? వెళ్తున్నాను అయ్యగారు. నేను వచ్చింది టీ కాఫీల కోసం కాదు. తమలాంటి ఆఫీసర్లు ఎందుకు వస్తారో నాకు తెలుసుగా. చూడండి, 10 సంవత్సరాల నుండి ఈ ఊరికి నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. తమలాంటి ఆఫీసర్లు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్లారు. ఈ అకౌంట్లు, సప్లైలు, స్టాకులు వీటిలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మరి మనలో మనం సర్దుపోతూ ఉండాలి. నాన్సెన్స్! ఇవన్నీ మన దగ్గర సాగు. మరి అదిగా స్టేట్మెంట్ రాసివ్వండి, నేను మరో గంటలో వెళ్ళిపోవాలి. గంట దాకా ఎందుకు? వెంటనే పంపించేస్తాను. రే వెంక. కార్తీక గారు వస్తున్నాడు. నిన్ను ఇవాళ ఐసా పైసా చేసేస్తాను రా. ఆగరా నాయాల, అంటే ఆగరా రై. బాగా ఆలోచించి చేశాడు గంగయ్య గారు. ఊరిని ఏదో మనం దోచేసుకుంటున్నామని ఆఫీసర్ గారు పట్టుకోవడానికి వస్తే మనలో మనం లాలోచి పడి ఆఫీసర్ గారిని హత్య చేశామని ఊరు జనం అనుకోవాలని తానే హత్య చేసి మన మీదకు తోసేయడానికి ప్రయత్నం చేశాడు. పాపయ్య, అంత తెలివితేటలు ఉపయోగించవలసిన అవసరం నాకు లేదు. నా అడ్డు తొలగించుకోవటానికి మీరే ఈ పని చేశారు. ఏనాటికైనా మీ పాపం పండగ మానదు. న్యాయం, ధర్మం మిమ్మల్ని కాటేసి తీర్తాయి. మా నాన్న హత్య చేశాడా? బాబు ఆవేశపడద్దు. ఆవేశం కాదు నాన్న, ఆక్రోశం, ఆవేదన. ఎప్పుడు ఎవరికి ఏ అపకారం చేయను, హత్య చేశావో లేదో లోకానికి ఏం తెలుసు? నీకు తెలుసు, నీ కన్నబిడ్డనైనా నాకు తెలుసు. బాబు, అంగబలం, అర్ధబలం మనకు లేకపోయినా ఆ భగవంతుడు ఆత్మబలం ఇచ్చాడు. దానిని నమ్ముకుని కాలం కలిసి రావటం కోసం ఎదురు చూడాలి. అంతేకాని తొందరపడి లేనిపోని అనర్థాలు తీసుకురావద్దు. ఆ దుర్మార్గులు నిన్నేమైనా చేస్తే అసలే దిక్కులేని సంసారం ముక్కలైపోతుంది. గడిగుడ్డలతో గొంతులు కోసే ఆ దుర్మార్గులకు తగిన గుణపాఠం నిలకడి మీద నేను చెప్తాను. వెళ్ళొస్తాను, మళ్ళీ నిన్ను విడుదల చేసుకోవటానికే వస్తాను. బాబు, మనకు పాఠాలు నేర్పే మనగాడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదయ్యా. అలా అనకండి, రేపు ఊళ్ళోకి రాబోతున్న కాంతయ్య కొడుకు గోపి కాంతయ్యలాగ నోరు మూసుకుని ఊరుకుంటాడా? పెద్ద పెద్ద వాళ్ళే మనకు సలావులు కొట్టనందుకు సమాధులు పాలయ్యారు. ఇక కుర్ర కొంకుని గురించి భయపడతారు ఎందుకయ్యా? వస్తారని రేపు చూసుకుందాం. ఒలే అప్పడు, గలియాలని చూసి టైం ఎంత అయిందో చెప్పలా. టైం చూడు శాతగనుడికి గడియారు ఎందుకంటే ఈ సోదరు బారండే పెళ్ళాం ఎందుకు గలియాలము అందుకేలా. అది కట్టుకునేదే, ఇది కట్టుకునేది. ఒలే మన పెళ్ళాం వచ్చి రైలు దిగే టైం అయింది, చేసనికి పా. మన పెళ్ళం అనకూడదు బాబు. మరి నా పెళ్ళం అనాలి. మళ్ళీ ఇంకో మాట అంటే చెప్పొచ్చుకోల్తాను. నా పెళ్ళం అంటే నా పెళ్ళం అని కాదు బాబు, మరి నీ పెళ్ళం అని. అలాలా దాలికి నీ పెళ్ళం వచ్చి రైలు దిగే టైం అయింది, చేసనికి పా. బాబు, నీతో నేను ఆగలేదు కానీ ఆ సొబ్బని తీసుకెళ్ళండి. ఒరే బాబు, దానయ్య మరి వెళ్ళేటోడు జాగ్రత్తగా వెళ్ళాలి. బండిలోంచి పడ్డావంటే అడుగులు విరిపోతాయి సుమా, జాగ్రత్త. బాబుగారు, బాబుగారు, రైలు వచ్చేసిందండి. బాబు, అమ్మాయి గారు వచ్చేస్తున్నారు బాబు. అడుగో మీ బావ, హనుమంతుడిలా పరిగెత్తుకొస్తున్నాను నేను రిసీవ్ చేసుకోవటానికి. చాలు ఊరుకో. హాయ్ లమా, వచ్చేచావా? పొద్దు నన్నగా నీ కోసం పుచ్చకాయ, 5 ప్లేట్. అదే కలిగిపోయింది, కొన్ని పుచ్చకాయ తీసి. ఈగల వాళ్ళ పుచ్చకాయ నాకొద్దు, నువ్వే తిను. నేనే తింటాలే. గోపి, మీ బండి రాలి, నలిచెళ్ళిపోతావా? లేదు, మనతో పాటే వస్తారు.
సారీ బావా. బండి ఎక్కిన మొదలు దిగే లోపల ఇది నోట్ అవుట్ అవసారి. మళ్ళీ సారీ ఎందుకు? నేను పడిపోయానని తెలుసుకోలే. బండి ఆపకుండా వచ్చేస్తావా? ఉన్ను మా మామయ్యతో చెబుతాను. అమ్మో బాయ్య. ఏం గోపి, పరీక్షలు బాగా రాశావా? బాగానే రాశాను మామయ్య. కాకపోతే అవి కాగితం మీద రాసిన పరీక్షలు. ఇక ముందు జీవితంలో ఎన్ని పరీక్షలు ఉన్నాయో. ఈ మాత్రం భాగ్యానికే కాగితాల నుంచి జీవితాల మీదకి వెళ్ళిపోయావే, మొత్తానికి చమత్కారమే. ఎంతైనా మీ మేనలుడు కదా. బాగున్నావు కులసానా? నా కులసాకేనాయనా. అనుకోని అవాంతరం వచ్చి మీ కుటుంబంలోనే ఇలా జరిగిపోయింది. అక్కయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాడు ఊళ్ళోకి వచ్చి రాగానే ఇలాంటి విషయాలన్నీ చెప్పి వాడు మనసు పాడు చేయకూడదు. సరిపోయిన దాని గురించి తలుచుకుని ఊరికే ఇవ్వకూడదు. కాస్త మనసు చిక్క పట్టుకోవాలి. మగవాళ్ళం కాబట్టి మనం అలా ఉండగలం మామయ్య. ఆడవాళ్ళు ఆత్మీయతలను అంత తేలిగ్గా మర్చిపోగలరా? వస్తానత్తయ్య, వెళ్ళొస్తాను రమ్మా. ఏంటి మళ్ళీ వస్తావా? మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తాను. వస్తాను. చిన్నబాబు ఇదేనా రావడం? బాగుండవా? బానే ఉన్నాను రంగన్న. అన్నయ్యాడే నిజంగానా? అన్నయ్య సమధులు కూడా వచ్చిందా? ఇద్దరం కలిసే వచ్చామమ్మా. దారిలో పెద్దమ్మని పలకరించి కూడా వచ్చాను. అమ్మ ఎక్కడ? అమ్మ లోపల ఉందన్నయ్య. నాన్నకల్ల జరిగిన రోజు నుంచి అమ్మ వీధిలోకి రావడమే మానేసింది. అలాగా అమ్మా 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 బాబు వచ్చావా? బాబు బ్రతకలేక చావలేక నీ కోసం ఎదురు చూస్తున్నాను బాబు. ఎవరు ఏమనుకున్నా నాన్న నిర్దోషి, తప్పకుండా తిరిగి వస్తాడు. కక్ష సాధించడం కోసం ఆయన మీద అపహరణం వేసిన వాళ్ళ శిక్షణ పొందే రోజు దగ్గరలోనే ఉందమ్మా. బాబు నాడొకమ్మ, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. అక్షాల ఇదే మాట ప్రతిరోజు అత్తకు మీ చెల్లెలకు చెబుతూనే ఉన్నాను. అయినా నా మాట మీద నమ్మకం ఉంటేగా? ఎలా ఉంటుంది నువ్వు ఇలా ఇల్లు ఆకలి పట్టకుండా తప్పతాకి తిరుగుతుంటే? ఏం చేయమంటావా? మామయ్య గారు జైలుకెళ్ళారన్న బాధ ఒక పక్క, వీళ్ళని ఎలా ఓదార్చాలన్న బాధ మరో పక్క. ఈ రెండు బాధలు మర్చిపోవడానికి వేరే మార్గం కనిపించడం లేదు. ఇక ఈ జన్మలో నువ్వు మారుతావన్న నమ్మకం లేదు. ఇలా కంపు కొట్టుకుంటూ తిరగడానికి సిగ్గనిపించడం లేదు నీకు? అన్నయ్య ఆయనతో మాట్లాడిన అవసరం. నీకు నీళ్ళు తోడానో నువ్వు స్నానం చెయ్యి. లక్ష్మి నీ చెంగుని చిల్లరేమన్నా? చిల్లర బతుకులు మీరును, సిగ్గు లేకపోతే సరే. అది లేకపోబట్టేగా ఇల్లరికి వచ్చాను. గోపీ బాబు గారు ఎప్పుడొచ్చారు? ఎలా ఏంటి బాబు అట్ట చూస్తుండారు? ఏం లేదు రంగన్న, ఒకప్పుడు ఇది కూడా బంగారం పండిన భూమే కదా. ఆలనా పాలనా లేక ఇప్పుడు ఇలా అయింది ఏమిటా అని చూస్తున్నాను. ఏముండాది బాబు, దీనికి అవతల యువతల గంగయ్య ముత్తయ్య గారుల భూములు. ఎవళ్ళ మొట్టుకాళ్ళే నాన్నగారు దీన్ని అమ్మెత్తే సొంతం చేసుకోవాలని ఇరకాటంలో పెట్టి నీళ్లు అందకుండా చేస్తుంటారు. ఆ మామిడి తోట ఉంది కనుక సరిపోయింది, కానీ లేకపోతే ఏముంది బాబు? పోనీలే రంగన్న, నేను వచ్చానుగా, ఇదే భూమిలో బంగారం పండిస్తాను. ఎలా బాబు? ఎలా ఏముంది, బయట నీళ్లు కరువు అయితే భూమిలో నీళ్లు కరువు అయ్యాయి. పెద్ద బావి తవ్వించి మోటార్ పెడతాను. ఈ కాస్త పొలంలోనే అన్ని రకాల పంటలు పండిస్తాను. ప్రభుత్వ సాయంతో చేపల పెంపకం కూడా పెడతాను. గోపి పొద్దు పోయింది, పడుకోకూడదు. అలాగేనమ్మా. అమ్మా నా బిడ్డను చంపద్దు, నా బిడ్డను చంపద్దు. ఒరే బాబు ఎక్కడికెళ్ళావురా? మా బాబుని మీరెవరన్నా చూసారా? మీరెక్కడ చూస్తారులే, మా బాబుని చంపేశారు. ఏం గుళ్ళో పనిచేసే మహాలక్ష్మి కదూ, ఎందుకమ్మా అలా అయిపోయింది? తాను ఒక్క గాని ఒక్క కొడుకు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి పిచ్చి పట్టి ఏడుస్తూ ఇలా నడివీధిలో తిరుగుతూ ఉంటుంది బాబు. అలాగా ఇంకో రెండు పేపర్ మెట్లు ఎక్కిస్తాను, గట్టిగా పిసుకుంటరా. నువ్వా ఏ తేలో జరుగు చెవులోకి వెళ్ళింది అనుకున్నాను.
సరేకని మామయ్య ఇదేనా చదువు చెప్పే పద్ధతి ఎవరికి చెప్పమంటావమ్మా చదువు ఆ బయట ఉన్న గాడిదలకి చెప్పాలి ఈ ఊళ్ళో ఏ పిల్లగాడినైనా ఈ పెద్దవాడు బడికి పంపిస్తేగా చదువు చెప్పడానికి ఇదిగో వీళ్ళిద్దరికి పాపం పెప్పర్మెంట్ ఇస్తున్నాను కాబట్టి వచ్చి ఆ కాడు పిసుకుంటారు పాపం వాళ్ళు ఉన్నట్టుంది ఇన్స్పెక్టర్ వచ్చాడనుకో అప్పుడు ఏం చేస్తా ఈ ఊరికి ఇన్స్పెక్టర్ ఎవడొస్తాడు వచ్చిన నా దాకా రాడు ఒకవేళ కర్మకారి వచ్చాడే అనుకో మకా నుంచి ఇక్కడికి వచ్చారోగా ఊళ్ళోకి వెళ్ళి తలవ పావులు వచ్చి కూరలు తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాను ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళగానే ఇచ్చిన పావులు ఆగే సరే పేపర్ బట్లు ఇచ్చి పంపిస్తాడు అత్తయ్య అత్తయ్య రావదన అమ్మ పెరట్లో పాలు తీస్తుంది రాకొచ్చా పంటింట్లోంచి మంచి కమటి వాసన వస్తుంది అత్తయ్య ఏం చేసింది ఏంటి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది రావదన ఏ తిండి కోసం వచ్చాను అనుకున్నావా అన్నయ్య కోసమేగా అవును మీ అన్నయ్య కోసమే వచ్చాను ఏ రాకూడదా ఎందుకు రాకూడదు రావచ్చు మీ నాన్న ఏమి అనడం ధైర్యం ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు కూడా అమ్మ ఆశ నేనే ఇక్కడ ఉండడానికి రాలేదు మరి ఎందుకు వచ్చావు నువ్వు పెద్ద యువజన నాయకుడు కదా ఈ ఊరు మొహం చూసావా ఆ బడి గుడి పరిస్థితి చూస్తే ఇది ఊరా అడవ అనిపిస్తున్నది ఎప్పుడు ఉద్ధరిస్తామని అడగడానికి వచ్చాను ఆ సంగతి ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా మీ నాన్ననే అడుగు ఏమిటారా చాకరాక రమ్మ ఇంటికి వస్తే నిలబెట్టే మాట్లాడుతున్నారు నేనే పరాయిదాన్ని కానత్తయ్య దాన్ని వెళ్తూ చూసి వెళ్దామని వచ్చాను వస్తాను ఎలాగో వచ్చావు కదమ్మా భోంచేసి వెళ్దు గాని రండి రండరా హాస్పిటల్ ఇదే హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు సారా ఏం చేసిన సారా హాస్పిటల్ ఏమండి అమ్మో హాస్పిటల్ ఎక్కడ డాక్టర్ ఎక్కడ డాక్టర్ అమ్మో డాక్టర్ సారాయం చేసినామండి నోట్లో వస్తే జబ్బకెట్ట లేట్ అవుతుంది జబ్బకెక్కితే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఇది హాస్పిటల్ కాదు నేను డాక్టర్ని కాను నలుగురు చూస్తే నవ్విపోతారు ఏంటి నేషన్ ఏమును నా ప్రాణాలు తీసుకునే వస్తున్నాడు వద్దు బాబాయ్ నేరాను నేరాను వద్దు వద్దు బాబాయ్ అమ్మో ఏమును ఎప్పుడు వచ్చి తీవు సుఖులే కదా భ్రాతల్ సుతుల్ చుట్టముల్ బా నీవు నిన్ననే వచ్చితివట నేను విగ్గుల కోసం విశాఖపట్నం వెళ్ళి ఇప్పుడే వచ్చింది మేకపురంలో నీ రోగ తెలుసుకుని పరిగెత్తుకొచ్చి తిని ఏమిటి బావగారు అలా సీరియస్ గా చూస్తున్నారు మది ఈ వేషంలో ఏదైనా లోపం కనిపెట్టినారా కనిపెట్టాను కనిపెట్టాను అయ్యో బా 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 అద్దెకిరీటం అద్దెకిరీటం డబ్బులు కోడుతాడు చాలే నోర్మల్ ఇంత వయసు వచ్చి బరువు బాధ్యత లేకుండా వ్యతవేషాలు వేస్తున్నావా కట్టుకున్న పెళ్ళాన్ని కాపురానికి తీసుకెళ్లకుండా పుట్టింట్లో ఉంచాయన్న సిగ్గన ఉండకల్లా నీకు ఏం చేయమంటావు బావా నువ్వు చెప్పిందంతా కరెక్టే మా నాన్నగారు పీడ వదిలించుకుని నా కాపురాన్ని చక్కబెట్టుకునే మార్గం తెలియక ఇలా అంతరాత్మన రకరకాల వేషాలతో మూసి పెట్టుకుని తిరుగుతున్నాను ఆడవలేకపోయావు అత్తగారు రాత్రికే నా నాటకం తమ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు నాకెందుకులే నాయన నాటకాలు రాజ్యం రాజ్యం నువ్వైనా నాటకానికి వస్తావా మన బ్రతికే ఒక నాటకం అయిపోయింది ఇంకా నాటకం ఎందుకులండి చాలు చాలా డైలాగులు చూడు ఒకవేళ నాటకానికి రావడం కుదరకపోతే రేపు చెరువు పెట్టిన కలుసుకుందాం అలాగేనండి ఏముంటండి ఇది మొగుడు పెళ్ళాలం అయ్యండి ఇలా దొంగచాటుగా కలుసుకోవడం ఇంకా ఎన్నాళ్ళు ఏం చేయమంటావు రాజీ నా కర్మ కొద్దీ ఆ పిసినారాడు కొడిగ్గా పుట్టాను ఏమిటండి మిఠాయి నీకోసం సుబ్బిశెట్టి కొట్లు తెచ్చా నోరు బాగుందా మీ నాన్న ఏంటాడు అయ్యో వీడి ఇక్కడికి దాపరించాడు కొమ్మలికి గుడు గుడు చచ్చి ఎవరా అది బుద్ధి లేదు నలుగురు నచ్చేదారులు ఇదే పని పైగా బింది నీళ్లు కూడా తెచ్చుకున్నావు చిచ్చి రాత్రం ఊరు పని రాష్ట్రం అయిపోతుంది మా నాన్న పూర్తిగా అపార్థం చేసుకున్నాడు ఆయన ఇటు రావటం బాధగా ఉన్నా గొడుగు చాటం నిన్ను కౌగులించుకుని కూర్చోటం మాత్రం మహాసుఖంగా వద్దలే చాలే ఊరుకోండి మీ వాళ్ళకు చూస్తే గొడుగు చాటుని కొడుకుంటేట్టున్నాడు మా నాన్న ఏమనుకుని భయపడ్డా సంతోషించాలి నీ భార్య నువ్వు కలుసుకోవడానికి దొంగ వేషాలు ఎందుకు ధైర్యం ఉంటే ఇంటికే తీసుకెళ్లొచ్చుగా తీసుకెళ్ళొచ్చు కానీ మా నాన్న అంత మీ నాన్నకు భయపడేవాడు ఇలా కలుసుకోవటం మానేయాలి రాజ్యం అంటే నీకు ఇష్టమేగా అదేమిటి బావా అలా అంటావు రాజ్యం అంటే నాకు ప్రాణం అయితే పద మీ నాన్న నిలబెట్టు బాబా నువ్వా గోపి మీ మామయ్య ఏమో అనుకున్నాను నీ కొడుకే అనుకున్నాను నీకు కూడా మావయ్య అంటే అంత భయం ఎందుకు పూలు కొనుక్కొని పెట్టుకునే అదృష్టం కూడా లేదా నీకు
ఉంటే ఈ కర్మ ఎందుకు నాయన ఈ మాత్రానికే ఇంత నిరాశపడాలా అత్తయ్య నిరాశ కాక ఏముంది నాయన కోడలుండి కూడా ఒక్కతనే ఇంటి చాకరీ చేసుకోలేక సతమతమైపోతుంది ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను అత్తయ్య సిగ్గు లేకపోతే సరి మాట్లాడడానికి వచ్చేట వచ్చింది మాట్లాడడానికి నువ్వు పోట్లాడగలిగితే అదే జరుగుతుంది అంటే నేను ఇంట్లో లేకుండా చూసి నా పెళ్ళానికి ఏవో నూరు పోసి నా మీద ధ్వజమెత్తించాలని చూస్తున్నావు అనమాట చేతగాక అలా అడ్డదారులు దొక్కటం నీ పద్ధతి నేనేమైనా అడగదలుచుకుంటే ముఖాన్ని అడుగుతాను కట్నం ఇస్తేనే గాని నా చెల్లెల్ని కాపురానికి తీసుకురాను అనేది నీ పంతం అయితే నేను కట్నం ఇచ్చి పంపించే వరకు సాటు మాట కానీ కొడుకు రాజ్యాన్ని కలుసుకోకుండా అదుపులో పెట్టు ఓహో అదే ఆ సంగతి అదుపులో పెట్టుకోవలసింది ఆడపిల్ల గలవాడు అది నీ చేత కాకపోతే నేనేం చేయలేను ఇంకో విషయం నువ్వు వడ్డీతో సహా కట్నం అంతా గుమ్మరించినా నీ చెల్లెల్ని మాత్రం కాపురానికి రానివను ఏమండి ఏమిటండి ఆ మాటలు అవునే అప్పటి నా తాతకి ఇస్తానన్న కట్నం ఇప్పుడు నా అంతస్తుకు చాలదు ఇప్పుడు అంతగా రెట్టింపు కట్నం ఇచ్చి నా కొడుకు పిల్లనిస్తాననే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమన్నా ఉన్నమాట అన్న సంవత్సరం తిరిగేలోగా నా కొడుకు మళ్లీ పెడిచేస్తాను ముత్తయ్య నేను బ్రతుకుండగా ఆ పని జరగనివ్వను ఎలాగో ఇంత దూరం వచ్చావు గనుక అసలు నేను కట్నమే ఇవ్వను నా చెల్లెల్ని ఇంటి కాపురానికి ఎలా తీసుకురావో నేను చూస్తాను మునందు అవక్ర విక్రమ పరాక్రమ చక్ర శంఖ పద్మహస్త యుగలుండైన శ్రీరామచంద్రుని తోక పివరియుండిటులని ఎందుకే అమ్మా అలా నవ్వుతావు లేకపోతే ఏమిటత్తయ్య నేను కాబట్టి నవ్వాను అదే రామాయణం రాసిన వాల్మీకి వినుంటే బోర్మ నేర్చుండేవాడు ఏమిటోనే అమ్మా వానాకాలం చదువు చదవాలని ఆశ కన్నూరు తిరిగి చావదు ఏం చేయని చెప్పు కాస్త నువ్వు సరిగ్గా చదివి పెట్టమ్మా అమ్మా 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 మలే జమ్మలింగం గారి కొత్త అయ్యయ్యో జమ్మలింగం గారి కొత్త ఇంట్లో పులిహాల బొబ్బట్లు లడ్లు అట్లు చెక్కిలాలు చేసుకుంటున్నాను ఎందుకే ఎందుకా పాపం వాళ్ళ ఇల్లు కాలిపోయింది మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటున్నారు అందుకు అప్పులైతే అమ్మా మన ఇల్లు ఎప్పులు తగలిపోతుంది మనం ఎప్పుడు బొబ్బట్లు చేసుకుంటూ లోపల వేసింది చేద్దామే పిచ్చి చొప్పు తీసుకుంటాను అమ్మా రమ్మా వాడు ఒట్టి పిచ్చి సన్యాసి కాళిదాసు భార్యలాగా వాడికి విద్యా బుద్ధులు అన్నీ నేర్పించుకుని నువ్వే వాడిని గొప్పవాడికి వేయాలమ్మా అయ్యో అయ్యో పొయ్యి మీద పప్పు మాడిపోతున్నట్టు చూస్తా ఉంటమ్మా రమా కాళిదాస్ అంటే ఎవరు దేవదాసమ్ములా కాదు రామదాస్ బాబాయ్ రమా మళ్ళీ నీకు ఒక కథ చెప్పరా ఒక చెట్టు మీద రెండు పిత్తలు ఉన్నాయంట ఒకటి చిలకను రెండోది గోరంకను గోరంకను చిలక ప్రేమించిందట చిలకను గోరంక ప్రేమించిందట అవి రెండు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకున్నాయన్నమాట ఒక రోజున ఆకాశం నిండా మబ్బులు వేసేస్తే గోరంక మనసు అంతా గుబులైపోయిందంట చిలక మనసు అంతా చికాకు అయిపోయిందంట ఏం గబుక్కుంది అయితే కథ బాగులేదా ఏం లేదు గోరంక గుర్తొచ్చింది చిలకమ్మ ఎగిరిపోతుంది అప్పుడైతే నేను ఎగలాలిగా ఆ గోపి గారితో సిగ్గు ఎగ్గు లేకుండా నా కూతురు ఆడుతూ పడుతూ ఉందా అది చూస్తూ వెర్రి ముఖం వేసుకుని నిలబడ్డా ఈ పిచ్చి వాళ్ళకి నా కూతురునిచ్చి ముడి పెట్టాలా చిన్నప్పటి నుంచి వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని ఇప్పుడు మాట తప్పుతావా తప్పక తప్పదు తానే నా కొడుకే రమ నీ కూతురై ఉంటే నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తావా విన్నావా విన్నావా వదిన రమను నా కోడలు చేస్తానని నా ఆస్తి అంతా రాయించుకుని ఇప్పుడు ఏమంటున్నాడో విన్నావా నీ మొగుడు పోయలే వదిన దానికి వేరేదైనా మంచి సంబంధం చూసి చేద్దాం చివరికి వాడి గతి అదన్నమాట అవునులే ఎంతైనా మీరు మీరు ఒకటే మేమేగా పరాయి వాళ్ళం తమ్ముడు కదా తవ్వి తలకెత్తుతాడని నమ్మినందుకు మా నోట్లో మట్టి కొట్టాడు కురే దానయ్యా ఎంత మాత నాకు ఒళ్ళు మనిందంటే మెడబెట్టి బయటకు వెళ్తాను వీధులంటే అడుగు తిండిపోతాను రమా చివరకు నువ్వు ఇలా పరిదగించిపోతావు నేను అనుకోలేదు ఈ క్షణం నుంచి నువ్వు మళ్ళీ ఆ గోపి గారితో తిరిగినట్టు తెలిసిందో చర్మం వచ్చేస్తాను పోలాబరికి వాడంతస్తు ఎక్కడ నా అంతస్తు ఎక్కడ చూస్తూ ఉండండి 10 రోజుల లోపల ఒక గొప్ప మంత్రి గారు కొడుకుని తీసుకొచ్చి పెళ్లి చేసి పంపించకపోతే నా పేరు గరిగిపాటి శంకయ్య కొడుకు గంగయ్య కాదు ఎంత న్యాయం చేశాడు రామాన్ని నమ్మించి ద్రోహం చేశాడు రామాన్ని వేలవికి వెలిస్తే నాకు ఏలి వస్తుంది నేను ఆ గరికి పడిచింది అయి కూతుర్నే ఆ గరికిలో ఉండే కరుకుతనం నాలోనూ ఉంది వాడి వేలుతోటే వాడి కన్ను పొడవకపోతే నా పేరు తులసిమ్మే కాదు పద వెళ్ళే బాబు
వాళ్ళు పట్టుకుంటారు నన్ను కాపాడండి బాబు 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 కాస్త దయించండి బాబు నన్ను నా బిడ్డల్ని దిక్కులేని పక్షులు జరగండి బాబు మీరు మనుషులా రాక్షసులా నిజవరు ఆపదలు ఆదుకోవడానికి వచ్చిన దేవుడిగా కాదు కన్నీటికి విలువ తెలిసిన మనిషిని కాస్తైనా మానవత్వం లేకుండా ఇంత దౌర్జన్యానికి పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుంటారనుకున్నావా ఇదన్న ఊరా వలకడా ఊరైతే నా బాకీ తీర్చమను అది చేతగాని వాడు కాబట్టి న్యాయం నా తరఫున ఉండబట్టే వాళ్ళు నోరు మూసుకుంటారు నీ తరఫున ఉన్న న్యాయం ఎక్కడ అతను రాసిచ్చిన దస్తావేజు ఇదిగో కావాలంటే నువ్వే చూడు బాబు అది నాన్న రాసిచ్చిన కాగితం కాదు బాబు ఎప్పుడో మా అయ్య రాసిచ్చుండు ఆడు బతికినంత కాలం ఎట్టి చాకరి చేసిండు బాబు నిన్నటి దాకా నాను చేశాను ఇంకా బాకీ తీరలేదంటే నానేది చెయ్యను బాబు ఓహో అదే ఆ సంగతి చూడండి ముత్తయ్య గారు వాళ్ళ అయ్యతో పాటే మీ దస్తావేజ్ గడువు తీరిపోయింది ఇంకేమైనా మిగిలింటే నిన్నటి వరకు ఇతను కూడా చాకరీ చేశాడు ఇప్పుడు మీకెవరూ బాకీ లేరు అమ్మో 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 ఎంత అన్యాయం ఎంత దౌర్జన్యం నీ మీద పోలీస్ కేసు పెట్టాను పెట్టుకో పోలీసులు వస్తే వెట్టి చాకరీ చేయించిన నేరానికి ముందు నిన్నే కటకటాలు వెనక నెడతారు చూస్తా నీ సంగతి ప్రెసిడెంట్ గారికి చెప్తాను ఇంతకెంత వసూలు చేస్తాను నా ఇల్లు నిలబెట్టి ఎంతకాలం కొండ సెలవులో నిద్రపోతున్న ఊర్ని నిద్రలేపావు గోపి ఇదే ఊపులో ఆ కారణ సంగతి కూడా తేల్చేద్దాం పద బా ఇవాళ ఇన్స్పెక్షన్ అని చెప్పి పిల్లలందరికీ చిల్లర డబ్బులు ఇచ్చి పోజేస్తున్నా అవును అయితే ఊరు బయట నుంచే ఇన్స్పెక్టర్ ని రిసీవ్ చేసుకుని వారితో పాటే స్కూల్కి వెళ్లి వాడి బండారం బయట పెడదాం పద ఇన్స్పెక్టర్ గారు ఏం అడిగినా మీరేం మాట్లాడొద్దు సమాధానాలు మేము చెప్పుకుంటాం ఇదిగో మీరు ఏ క్లాస్ రో అంటే ఒకటో రెండు వాళ్ళు ఒక వేలు చూపించండి రెండో లైన్ వాళ్ళు 2000 చూపించండి మూడో లైన్ వాళ్ళు 3000 సమరా కూర్చో ముందామంటే కుర్చీ సరిగా లేదు బల మీద గుడ్డలేదు మీ బుర్రలో మెదలేదు ఇంతకాలం ఈ స్కూల్ శాంక్షన్ సొమ్మంతా ఏమైందండి బిల్డింగ్ కట్టిద్దామని ప్రెసిడెంట్ గారు బ్యాంకు లో వేస్తున్నారు సార్ గుమ్మాలు టాపులు లేని ఈ స్కూల్లో బల్లలు కుర్చీలు వేస్తే దొంగలు ఎత్తుకుపోతారని వేయలేదు సార్ అసలు ఈ పిల్లల చేతిలో బలపాలు బదులు ఏమున్నాయో అది ఎక్కడి నుంచి వచ్చాయో కనుక్కోండి ఇన్స్పెక్టర్ గారు మీ చేతిలో ఏమున్నారా పది పైసలు వెళ్ళండి సార్ బడికి రమ్మని పంతులు గారు ఇచ్చారు మీరు వెళ్ళిపోగానే ఇవి తీసుకొని పిపర్మెంట్ చేతిలో పెట్టి పంపిస్తారు సరే సరే ఇక నుంచి మీరంతా ప్రతిరోజు స్కూల్కి రావాలి మంచి బట్టలు మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టిస్తాం ఆహాహాహా ఎంత దయా ఎంత మానవత ఇన్స్పెక్టర్ అంటే సమరే సార్ కానీ పంతులు మాత్రం మీరు కారు అదేమిటయ్యా అవును మేము ఇన్స్పెక్టర్ గారితో అంతా మాట్లాడాం ఇక నుంచి 3 ఉద్యోగాలు మీరు ఒక్కరే చేయడానికి వీల్లేదు ఎస్ ఆ విషయం పై ఆఫీసర్కి రాసి త్వరలో ఈ ఊరి కొత్త పోస్ట్ మాస్టర్ ని కొత్త టీచర్ ని అపాయింట్ చేస్తాను థ్యాంక్ యూ సార్ దట్స్ ఆల్ రైట్ లెట్స్ గో ఓహో ఇదంతా నీ పని అన్నమాట ప్రెసిడెంట్ గారితో చెప్పి నీ సంగతి కనుక్కుంటాను ఎంత ధైర్యం ఏమాత్రం భయం భక్తి లేకుండా అలగా జనాన్ని వెంటేసుకొచ్చి నన్ను నా వాళ్ళని ఎదిరిస్తాడా ఎదిరించడమే కాదు నన్నేం చేయగలరని బెదిరిస్తున్నాడు కూడా ఈ ఊరికి ఇంకా వీలైతే ఈ నియోజకవర్గానికి ఏకైక నాయకుడు అవుదామనుకుంటున్నాడేమో ఇలాంటి వాళ్ళంతా నాయకులు అయితే మనం ఎందుకు ముత్తయ్య ఏమిటది ఇంకా మన ఖద్దరు బట్టలకి గంజి బిరుసు తగ్గలేదయ్యా మనం తలుచుకుంటే రేపు పాటికి వాడి తలబిరుసు తగ్గిస్తాం నానా బావ మీద ఎందుకు ఊరికి విరుచు పడతావు మనసున్న మనిషి కాబట్టి జరిగే అన్యాయాల్ని అందల్లా చూస్తూ ఊరుకోలేడు కాబట్టి ఇది పద్ధతి కాదని తెలిసేటట్టు చేశాడు రమా పెద్దవాళ్ళం ఏవో రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం అనవసరంగా నువ్వు జోక్యం కలగ చేసుకోక నోరు మూసుకు లోపల బా నోరు మూసుకుని నేను లోపల పోయినా కళ్ళు మూసుకుని బావ మాత్రం ఊరుకోడు ఊరుకోక ఏం చేస్తాడో నేను చూస్తాను నువ్వు వెళ్ళవతలకి రే వెంక ఇక మీదట మన విషయాల్లో జోక్యం కలగ చేసుకుంటే కాళ్ళు చేతులు విరిచేతలు పారాయి నానా అనవసరంగా విరోధాలు పెంచుకోకండి ఇన్నాళ్ళు అమాయకంగా పడి ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఎదురు తిరిగితే నీ అధికారం ఐశ్వర్యం వాళ్ళని ఏం చేయలేవు ఓహో పెద్ద పెద్ద మాటలు తెచ్చావే ఇదంతా నువ్వు వాడి కలిసి బస్సులో చదువుకున్నందుకు ఫలితం అన్నమాట ఇంతకాలం మీ అమ్మగాని అత్తయ్య గాని ఏనాడైనా నా ఎదురుకుండా నిలబడి తలెత్తుకు మాట్లాడారా ఎందుకు మాట్లాడతారు తలుపులు కిటికీలాగా నోరు ఎత్తకుండా నిలబడతారు నేను చిన్నదానైనా మీ మంచి కోరిక చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం చూసారటయ్య ఆడవాళ్ళకి అభివృద్ధి పథకాలు వేసినందుకు ఇదే ఫలితం రే వెంక నేను చెప్పినట్టు చెయ్యి రాజకీయాలకి బంధుత్వాలకి ఏమీ సంబంధం లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అయిన వాళ్ళతో విరోధం ఎందుకురా మనకి అల్పబుద్ధి కల వాళ్ళు అయిన వాళ్ళైనా కాని వాళ్ళతో సమానమమ్మా వాళ్ళు ఊళ్ళో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తుంటే నాన్న జైలుకి వెళ్ళటానికి కారణం వాళ్లేనేమనిపిస్తోంది ఒరే ఆయన నా కన్నయ్య నీకు మావయ్య ఆడపడుచుకి అంత అన్యాయం చేస్తాడంటావా నువ్వు ఎంత పిచ్చిదానేవమ్మా పాండవులకు కౌరవులకు అన్యాయం చేసిన శకుని మావకాడా చెల్లెల్ని బావని జైల్లో పెట్టించిన కంసుడు మావకాడా ఈ రోజుల్లో గంగయ్య మావ నీకు అన్యాయం చేశాడంటే ఆశ్చర్యం ఉందమ్మా నా బాబా
ఆరిపోయిందా? నీ చేతిలో దీపం ఆరిపోయింది, నా ఇంట్లో దీపం ఆరిపోయింది. ఇదిగో పారిపో పారిపో, వాళ్ళు వస్తే చంపేస్తారు, నా బిడ్డను అలాగే చంపేస్తారు. పారిపో పారిపో. ఏమను బా, ఈవేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? ఏం లేదు, ఆ పిచ్చిదాని గోడు వినలేక ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. అదే ఆఫీసు రక్ష జరగడం, మావైన పోలీసులు పట్టుకెళ్ళడం, ఈ మహాలక్ష్మి కొడుకు కనిపించకుండా పోవడం, అన్నీ ఒకే రోజు జరిగాయి. ఆ రోజు నుంచి మహాలక్ష్మి పిచ్చిదైపోయింది. దీనికి అంతటికి కారణం మన ఊరు పెద్ద మనుషులేనని నా అనుమానం. ముంద ఈ దూరపోతులు ఎంకన్నా చూద్దాగా నువ్వు ఇలా నిన్ను రాస్కల్ ఆడపుత్రునే చేయి చేసుకుంటావా? ఎవరిని చూసుకుందానికి మతం? ఐసా పైసా, ఇవాళ నీ కాలు సేవ తీసేయడం ఖాయంరా. కాలు విరగొట్టారా వెంకట? మీరు అన్ని వెళ్ళి ఆచార్య గారిని తీసుకురండి, మేము ఈ లోగా మహాలక్ష్మి తన గుడిసెకి చేరుస్తాం. అలాగే రండిరా. అదండి ఏమిటి, గంగయ్య గారి కాలు విరిగిందా? హరే రామా హరే రామా. గంగయ్య గారి కాలు కాదండి, పాలే రంగడి కాలు. అదే లేవయ్యా, వీడి కాలు విరితే ఆయన కాలు విరిగితే కదా హరే రామా హరే రామా. రామ రామ, మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మన్నారండి. అలాగే ఆయన పిలవటం నేను రాకపోవటమనా? పదపడా హరే రామా హరే రామా. పిచ్చిమహాలక్ష్మి తలకు దెబ్బ తగిలిందండి. ఏమిటి, పిచ్చిమహాలక్ష్మి తలకు దెబ్బ తగిలిందా? హరే కృష్ణ హరే కృష్ణ. మీరు వెంటనే వచ్చి వైద్యం చేయాలి. ఆగండి, అటు పిచ్చిమహాలక్ష్మి తలకి దెబ్బ, ఇటు గంగయ్య గారి కాలికి దెబ్బ. గంగయ్య గారు కాదండి. అదే లేవయ్యా, వారి పాలేరు గారికి దెబ్బ, ఏది ముఖ్యం? హరే రామ హరే కృష్ణ. ప్రెసిడెంట్ గారి పాలేరు గారు కాబట్టి వెంకయ్య గారి కాలే ముఖ్యం. హరే రామ హరే రామ. ఏంటి, మీరు రారా? హరే కృష్ణ హరే కృష్ణ. మీరు రారా అని అడుగుతున్నాను. గోపిగాడు నా కాలు పచ్చడి చేసి పెట్టాడు. అరే వెంకా, ఆ కాలు నీ కాలు కాదురా, గంగయ్య గారి కాలు. ఆ బాధ్యత ఆయన పడతా, నీకెందుకు? అయ్యా అయ్యా, ఏడు ఆచార్యులు యువజన సంఘం వాళ్ళు ఆ పిచ్చిదాన్ని వైద్యం చేయడానికి ఆయన రావంటున్న ఎత్తుకెళ్ళిపోయండి. ఏమిటి ఎత్తుకెళ్ళిపోయాను? ఇంకా ఊరుకోకూడదండి, వెంకట కాలు విరిచాడని ఆచార్యం కిడ్నాపింగ్ చేశాడని పోలీసు కేసు పెడదాం. వద్దు, మనం తీగ చేతికిస్తే వాడు డొంకే కదిలిస్తాడు. ఇన్నేళ్లుగా అధికారం చలాయిస్తున్న మనకు 10 రోజుల్లో వాడు పక్కలో బలిలా తయారయ్యాడు. ఊరి జనాన్ని వాడి గుప్పిట్లోకి లాక్కోవాల్సి వస్తున్నాడు. అదును చూసి వాడు పదును తగ్గించాలి, అదే జనం వాడు వెంటబడి తరిబేట్టుగా చేయాలి. అందుకు ఒక్కటే మార్గం. ఏమిటది? ఏముంది, మన యాక్టివిటీస్ మానేసి గుట్టుగా ఉన్నదంతో తృప్తిపడి ఊరుకోవడమే. అది నీలాంటి సత్తుదమ్ములు చేసే పని. ఏం చేయాలో నేను చెప్తా వినండి. త్వరకని డ్రైవర్ పోనీ. ఏమిటయ్యా అంతా పిల్లాజలాతో సహా కర్రా కట్రా పుచ్చుకుని దొమ్మికొచ్చినట్టు వచ్చారు?
అమాయకులారా, ఈ సరుకు రాత్రికి రాత్రి లారీల్లోకి ఎక్కించి దోచుకు పోతున్నాం అనుకుంటున్నారా? లేదు చచ్చా, వాళ్ళు అలా ఎందుకు అనుకుంటారయ్యా? చెప్పండి గంగయ్య గారు. చెప్పడానికే ఉందయ్యా, మీరంతా నా ప్రజలు. చూడండి, ఈ మధ్య సాఫీగా సాగిపోతున్న మన ఊరు వ్యవహారాల్లో కొంతమంది విప్లవకారులు బయలుదేరి నా మీద మీకున్న విశ్వాసాన్ని పోగొట్టాలని చూస్తున్నారు. ఆ భయంతోనే రాత్రికి రాత్రి ఈ గోడౌన్ మీద పడి సరుకులు దొంగిలించి ఆ నేరాన్ని నా మీద ఎక్కడ వేస్తారోనన్న భయంతో సరుకును భద్రంగా దాచడానికి నా గోడౌన్ కి తరలిస్తున్నాను. ఆహా, ఎంత ప్రజాభక్తి, ఎంత ఇది, ఎంత అది, ఎంత ఏది, నిర్మయ్ ఏం త్రిమూర్తులు, ఇప్పుడు అర్థమైందా ప్రజలకు మీ మీద ఉన్న విశ్వాసం? రాత్రికి రాత్రే గోడౌన్లో ఉన్న సరుకు మాయం చేసి మీరు ముగ్గురు మూడు భాగాలు చేసి పంచుకుని మా యువజన సంఘం మీద నింద వేయాలని చూస్తున్నారు. ఆవేశపడకండి, ఇది మీ సొత్తు, మీరే పంచుకోవాలి. ఎవరంటే వస్తారో నేను చూస్తాను. గోపి, ఇది చట్ట విరుద్ధం. కార్డులు కమామిషన్లు లేకుండా ఈ జనమంతా ఎగబడి ఆ సరుకు పంచుకుంటే ఈ ఊరు ప్రెసిడెంట్ గారు రేపు ప్రభుత్వానికి సమాధానం చెప్పవలసింది. నేను కార్డులు తీసుకుని రేపు కోఆపరేటివ్స్ వస్తున్నాడు. అప్పుడైతే లేవు లేవు అని బోర్డులు కట్టచ్చు, నీది ఎర్ర కార్డు, నీది పచ్చ కార్డు అని ఆ జన నోట్లో దుమ్ము కొట్టచ్చు. చూస్తారేనరా, ఆ సరుకులన్నిటి పంచుకోండి. కోట పరిస్థితి ఏం బాగోలేదండి, తర్వాత చూసుకుందాం, పదండి. ఈ హృదయం, ఈ దయ పాలించే నాయకులు ఉంటే ఎంత బాగుంటుంది. అవును, వచ్చే ఎలక్షన్స్ లో గోపి మన నాయకుడు. అవును. ఏమిటి, రేపు ఎలక్షన్ లో గోపిగా నాకు పోటీగా నిలబడుతున్నాడు? వాడు నిలబడడం లేదండి, జనం నిలబెడుతున్నారు. ఏడు సార్, నిలబెట్టగానే సరే గెలవద్దు. అనకండి, రాత్రి ఇంత గొడవ జరిగిన తర్వాత వాడు గెలిచినే గెలవచ్చు. మనం ఇంతటితో తప్పుకుంటే మర్యాదగా ఉంటుందేమో. నోర్మై, జనం సంగతి మీకేం తెలుసు, నాకు తెలుసు. జీవోని బెల్ల ముక్క చూపిస్తే కుక్కలేగబడ్డట్టు పచ్చ నోట్లు పారేస్తే పిచ్చిగా ఓట్లేస్తారు. మాయా మాయా, మరైతే వ్యభిచారానికి ఎప్పుడు వెళ్దాం? వ్యభిచారం ఉండనివ్వండి, ఇలాంటి కుర్రాళ్ళ అవసరం నాయన. అపచారం, వ్యభిచారం కాదు, ప్రచారం. ప్రచారమా? మన ఎలక్షన్ గుర్తేమిటో నేను చెప్తా వినండి. మన భారతీయులందరికీ ఒకే ఒక వీక్నెస్, అది దైవభక్తి. శుభ్రంగా నా మాట విని మన ఎలక్షన్ గుర్తు వెంకటేశ్వర స్వామి పంగన వారు పెట్టుకుందాం. మన మీద భక్తి లేకపోయినా నామాల మీద ఉన్న భక్తి కొద్దీ ఉండీలో వడ్డికాసులు పడ్డట్టు మన పెట్టులో ఓట్లు పడిపోతాయి. చాలేవయ్యా, వెతవ తెలివితేటలు నువ్వు. పంగనామాలు మన గుర్తయితే మన పని గోవింద గోవింద అవుతుంది. అందుకే మన గుర్తు పడగ విప్పిన పాము. కాటు వేస్తే కర్రలు విరిగేటట్టు కొడతారని వాళ్ళకు తెలియదు పాపం. మన ఎలక్షన్ గుర్తు ఆ విష పురుగుల్ని చీల్చి చెండాడే గరుత్ మంతుడు. బ్రహ్మాండం గరుత్ మంతుడికే. బాబు, ఏమిట్రా ఈ సాహసం? విష సర్పాలతో చెలగాటం ఆడుతున్నావేమోనని భయంగా ఉంది. అసలే కత్తి కట్టి మన మీద సాధిస్తున్న వాళ్ళకి పోటీగా నిలబడితే వాళ్ళు నిన్ను బ్రతికినిస్తారా? అమ్మా, పిడుగుపాటుకు బెదిరిన మనిషి మెరుపు చూసినప్పుడు అలా భయపడుతూనే ఉంటాడు. వాళ్ళు నాన్నకేదో చేశారని నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. వాళ్ళని పదవిలోంచి దించి అధికారం నేను చేజిక్కించుకుంటేనే కానీ ఈ ఊళ్ళో ఎవరికీ న్యాయం జరగదు. ఆ అధికారంతోనే ఆరా తీసి నాన్న నిర్దోషం నిరూపిస్తాను, అసలు హంతకులు పట్టుకుంటాను. నువ్వు నిర్భయంగా ఉండమ్మా. లక్ష్మి, బావ ఎలక్షన్ నిలబడతాడు, హారతి పట్రా. వస్తున్నారండి. నన్ను దీవించమ్మా. ఏమని దీవించను బాబు, అటు అన్నయ్య ఇటు కొడుకు. దుర్మార్గం నశించాలని, ధర్మం జయించాలని దీవించమ్మా. అలాగే బాబు, అలాగే. పదండి. ఏమే, ఏమిటో ఏడు ముఖ్యం నిలబడ్డావు, ప్రచారాన్ని బయలుదేరు. నా మనసేం బాగుండలేదండి, నేను రాను. నానా నానా, నేను నీతో పాటు వస్తాను. మీ బావకు వ్యతిరేకంగా నా తరఫున ప్రచారం చేస్తావా? ఎంతైనా నాన్న నానే బావ బావే, పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం ఆరుబుర్చి లక్షణం. ఆహా, అబ్బా అబ్బా, ఈ ధోరణిలో అమ్మాయి ఆడంగిలో పడి ఉపన్యసించిందంటే ఆడవోట్లని మనకే. ఇక పదండి, గరిగిపాటి గంగయ్య గారికి, 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 గరిగిపాటి గంగయ్య గారికి. అయ్యో అయ్యో అయ్యో, నేను ఎదురు వచ్చాను రా. అయ్యో, ఏమీ పర్వాలేదు, నీ వ్యధవ శేఖరం కంటే నా ఆత్మ బలం గొప్పది. పోతుంది, బేషుగా చెప్పారు, గెలిచేవాళ్ళ లక్షణం ఇది. పదండి, గంగయ్య గారిని బంగారు పండి.
పర్వాలేదు అంత మనసులం కోసమే పదండి బయలుదేరండి బయలుదేరండి కూర్చోండి రైట్ మొలుపు తిరగానే హాట్ల ఏర్పాటు చేశావు సెంటర్ లో దండలు కూడా ఏర్పాటు చేశానండి రైట్ ఇయర్ రక్ష రైట్ గోపి ఈ గుర్తును చూసి నేను చూస్తుంటే ఎలా ఉంది తెలుసా ఎలా ఉంది గోపాలకృష్ణుడు నరకాసురుడి మీదకి దండయాత్ర చేయబోతున్నట్టుంది మరి సత్యభామ ఆ పార్టీకి ప్రచారం చేస్తుంది మన మీద అభిమానం ఉన్న వాళ్ళు కొందరు శత్రు వర్గంలో ఉండటం మనకే మంచిది బయలుదేరండి మీ ఓటు మాకే అంటే గరిగిపాటి గంగయ్య గారికే ఇవ్వాలి చూడండి మీ ఓటుకి మా నోటు తప్పకుండా వేస్తాను బాబు మన గుర్తు నాగుపో చూడమ్మా పొరపాటున నోటుకో నోటి మాటకో మీ ఓటు వేయకండి పవిత్రమైన మీ ఓటు దయచేసి మా నాన్నగారికి వేయకండి గోపికి వేయండి అలాగేనమ్మా ఆ అడిగి నేను ఎందుకు వేస్తాను దీనికి చాలు కలుపుతాలు పద మర్చిపోకండి నమస్కారాలు నమస్కారాలు నమస్కారం నా ఓటు నా కూతురు ఓటు నా మనవాడు ఓటు మా కోడలు ఓటు మా చెల్లెలు ఓట్లు మా ఇంట్లో అందరు ఓట్లు నీకే వేస్తున్నాయన తప్పు చాలా సంతోషం ప్రజారాజ్యం అంటే ప్రజలు ప్రజలంటే ప్రజారాజ్యం ఆ ప్రజలు బాగుపడాలంటే ఆ రాజ్యం సుస్థిరంగా ఉండాలి మోసమే జీవితంగా అబద్ధమే వ్రతంగా భావించి అరాచకాన్ని సృష్టించే దురాచారులకు మీ ఓటు వేసి మోసపోకండి మీ ఓటును సద్వినియోగం చేసుకోవడంలోనే మీ విజ్ఞానం బయటపడుతుంది సోదరులారా సోదరీమణులారా నేను ఎవరిని ఎవరిని నేను మీ వాణ్ణి కన్నబిడ్డల కంటే నిన్నగా ఇంతకాలం మిమ్మల్ని పరిపాలించిన వాణ్ణి రాజకీయాల్లో తలపండిన వాణ్ణి అలాంటి నన్ను కాదని కాకులకి గద్దలకి మీ ఓట్లు వేస్తారా వేస్తారా వెయ్యరు నాగుపాము మన భారతీయుల దైవం అది నా గుర్తు దాని పడగనీడే మీ గొడుగు నీడనుకోండి ఆ గుర్తుకే మీ ఓటు వెయ్యండి అంటే నాగుపాము గుర్తుకే మీ ఓటు వెయ్యండి ఆ గోపి దొంగ తక్కరి మన గుట్టని నీకు తెలుసు నాకు తెలుసు కానీ దానికేం తెలుసు కొట్టండి ముందు ఎప్పుడు చూడండి కొట్టండి కొట్టండి బాబు నన్ను ముందు కొట్టండి కొడగలరా బాగా తాగండి ఈ దెబ్బతో మా అయ్య గారు ఐసా ఐసా గెలవటం ఖాయం కానీ గుర్తు మాత్రం మర్చిపోకూడదు గత మీదనే కూర్చండి జాగ్రత్త దిగమ్మ మొదలట్టపోడు ఈ విష పాము తిందికి ఎత్తాను మా గోపి బాబుకే ఎత్తాను ఇది అయ్యగారి గుర్తు ఇది గోపి గుర్తు అయ్యగారి గుర్తు మీదనే గుర్తుతా ముప్పై ఎలాగైనా సరే మీరే గెలుస్తారని దండలు పట్టడానికి వెళ్ళేయండి నమస్కారం నమస్కారం చదవండి ఈ ఎలక్షన్ లో శ్రీ గరికిపాటి గంగయ్య గారికి మీరు రిక్షా ఎక్కినప్పుడు గాలి బుడిగ పగిలినప్పుడే అనుకున్నానండి ఐసా పైసా మీరే గెలుస్తారని నాలుగు ఓట్లు వచ్చాయి అందులో ఒకటి మురిగిపోయింది వారు డిపాజిట్ కోల్పోయారు యువజన సంఘ నాయకుడు శ్రీ గోపీకృష్ణ 3000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు వాళ్ళకేశారయ్యా అయ్యా
లమా టేబుల్ కాయటంలో మన గోపి పోతే బలిగా ఏది నాన్న నేనేం తెలియ తక్కువ అని కాదుగా చించిన ముక్కలు గోపి ఫోటో మాత్రం తీసుకొచ్చాను నీ చూపిద్దామని ఎరా నాయన గోపాలకృష్ణమూర్తి అంటే నువ్వేనా అవునవా ఏడు విశేషం ఏం లేదు బాబు పొద్దున పేపర్లో నీ ఫోటో చూసి లవ్ చేస్తే నేను వెతుక్కుంటూ వచ్చేసాను లవ్వా నన్న నువ్వావా అవైతేనే మాది జన్మ జన్మల బంధం రా గోపాల నీ కోసం మోగ మనసుల గౌరీలా ఆ గోదారి కట్టునే పడున్నాను ఒక్కసారి కౌగలించుకోరా ఏమవ్వా లవ్వా ఇలా మనం ఆటం పాటం మీ నాన్న చూశాడంటే మన ప్రేమ కథ విషాదాంతం అయినట్టే అలా అనుకు బావా ఆ పరిస్థితి వస్తే నేను ప్రాణాలే వదిలేస్తాను అంత దూరం నేను మాత్రం రాణిస్తానా కొంచెం ఓపిక పట్టు సమయం వచ్చినప్పుడు రుక్మిణి కళ్యాణంలా నీ కళ్యాణం జరుగుతుంది ఆ ధైర్యం నాకుంది బావా వస్తాను ఊళ్ళో వాళ్ళందరూ మీ నాన్నే చేశాలని చెప్పుకుంటున్నారు బావకేం ప్రమాదం లేదుగా ఏమో మళ్ళీ తల పగిలితే ప్రమాదం ఉండదా ఏంటి ఎలాగైనా గోపి పావం చూడాలనుంది నన్ను తీసుకెళ్ళవా అమ్మో మీ నాన్న చూస్తే నా తల పగలు కొట్టేస్తాడు బాబు నాన్న తెలియకుండా గుట్టుగా వెళ్దాం నాకు తోడు రావా గోమటేశ్వర స్వామి కాళ్ళు ఉన్నట్టుంది బాబు మీ కాళ్ళు బాబు ఏం కాళ్ళు సరిగ్గా పడరా బాబు గారు ఇప్పుడు మీ కాళ్ళు పడతాను ఈ దెబ్బతో మీ కాళ్ళు ఐసాపైస అయిపోవాలి ఎందుకమ్మా అలా ఆశ్చర్యపడతావు నిన్న ఎలాగా నా కోడలు చేసుకోలేకపోయాను కనీసం నా చెల్లెలు కోడలను అయితే నాకు అదే తృప్తి అత్తయ్య అమ్మ పావుకి ఇప్పుడు ఎలా ఉంది ఆ దేవుడి దయవల్ల ఇప్పటికి గండం గడిచిందమ్మా నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను తొందరగా వెళ్ళి చూసిరా మళ్ళీ ఆ ముద్రష్ట పడుతారంటే నిన్ను కదా నేడు రే సాయం వెళ్ళరా అలాగే వెళ్ళండి అమ్మా నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి చూసిరా బావా ఎంత ఘోరం జరిగింది బావా బాధపడకరామా ఇప్పుడు నేను బానే ఉన్నానుగా నువ్వేమీ చెప్పినా దీనంతటి కారణం నేనేనన్న బాధ నన్ను ఇంట్లో నిలవనీయకుండా చేసింది అందుకే ఉన్న పలంగా పరిగెత్తుకు వచ్చేసాను నిజమే వదిన నువ్వు ఇక్కడికి వచ్చావన్న సంగతి తెలిస్తే
ఈసారి మీ నాన్న ఇంటి మీదకే ఎత్తుకుపడతాడు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవడం మంచిది. అవునమ్మా, ఈడొచ్చిన పిల్లవి. మనస్పర్ధలతో రగిలిపోతున్న మన కుటుంబాల మధ్య ఇలా రాకపోకలుండడం మంచిది కాదు. భర్తకు దూరమైన నాకు కొడుకును కూడా దూరం చేయకు. మమ్మల్ని ఇలా మనశ్శాంతితో బ్రతకని వెళ్ళు. అమ్మా, మా అమ్మాయి మీద కోపంతో రమణెందుకు నొప్పిస్తావు? బావా, అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పేం లేదు. మనం అభిమానాలే ఎక్కువ అనుకున్నాం, కానీ వాటి మధ్య ఏర్పడ్డ ఆఘాతాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వాటి వల్ల మన ఇద్దరిలో ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా గాయపడేది అత్తయ్య మనసే. అత్తయ్య, ఇంకెప్పుడు మీ ఇంటికి రాను. రమా. అవును బావా, రావటం అంటూ జరిగితే విరోధైన మా నాన్న వియంకుడుగా మారినప్పుడు చీరసార్లు పసుపు కుంకుమలతో ఈ ఇంటికి కోడలుగానే వస్తాను. రమా. రమా, ఎక్కడి నుంచి? నీకు తెలుసు, వాడిని కలుసుకోవద్దని అనేక సార్లు చెప్పాను, అయినా కలుసుకుంటున్నావు, కారణం? మనసారా ప్రేమించాను కాబట్టి, మనసుకు అర్థం తెలుసు కాబట్టి కలుసుకుంటున్నాను. ఆ సంగతి మీకు తెలుసు. నీకు తెలియంది, నాకొక్కడికే తెలిసింది ఒకటి ఉంది, అది నీకు తెలుసా? తెలుసు. అసలు నాకు బిడ్డ పుట్టలేదని అనుకుంటానంటారు. ఒకవేళ పుట్టినా నీకు ఇష్టం లేని వాడిని ప్రేమించినందుకు షూట్ చేసి పారేస్తానంటారు. అంతేగా, షూట్ చేసి పారేస్తాను నాన్న. అసలు నీకు బిడ్డ పుట్టలేదు అనుకోండి, నేను చచ్చిపోయాను అనుకోండి. రమా, నీ కన్నీళ్ళకి నేను కరిగిపోతాననుకో, అవి ఎప్పుడూ నన్ను కరిగించలేవు. సీత, ఆడదానివి, ఆడపిల్లను కనదానివి, అదుపులో పెట్టడం నేర్చుకో. ఇంకొకసారి గడప దాటిందో నేను ఏం చేస్తానో నాకు తెలియదు. సత్యం, మీరా పావును కొన్ని భయపడిపోయాను. నువ్వు పూజించే పావునే కానీ కాటేసే పావును కాదులే. నువ్వెప్పుడెప్పుడు పుట్టులో పాలు పోయటానికి వస్తావని నేను ఇక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నాను. నా తపస్సు ఫలించింది. మీ తపస్సే కాదు, మన దాంపత్యం కూడా పండింది. అంటే? అంటే అంటే చిన్న పోలయ్యే పుట్టబోతున్నాడు అనమాట. అయితే ఈ శుభ సమయంలో నేను కాపురానికి వచ్చేస్తాను. మీరా? అవును, మా నాన్నతో తెగతెంపులు చేసుకుని వేరే కాపురం పెట్టేస్తాను. సుమతి శతకంలో చెప్పినట్టు ఈ ఊళ్ళో వైద్యుడు లేడు కానీ అప్పులిచ్చేవాడు ఉన్నాడుగా, అప్పు చేసి ఏదైనా వ్యాపారం పెడతాం. అది కాదండి మీ నాన్న. నువ్వింకే మాట్లాడుకు, ఆయన సంగతి నేను చూసుకుంటానుగా. ఏమిటో, నువ్వు తహసీల్దార్తో లేచిపోకపోతే నా ఇల్లు, నా పర్సనాలిటీ, నా ప్రెస్టేజ్ ఎలా ఉండేవా? చచ్చినా ఉండేవి కావు, కథే వేరుగా ఉండేది. నువ్వా బాబు వంద కోసం వచ్చావా? కాదండి, ఇప్పుడు ఆ వంద చాలదు, ఓ పాతికి వేలు కావాలి. పాతికి వేలా? సినిమా తీస్తానంటయా నాటకాలు మానేసి? ఏమో మీ దయంటే తీయచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం నేను వేరే కాపురం పెట్టాలి. ఏమిటయ్యా, ఇప్పటికే నీకు 10,000కు పైగా ఇచ్చాను, ఇంకా 5,000 తెలిస్తే ఆ ఇచ్చేవాడు నాకు ఇస్తాడా? పైగా తానిచ్చేది నీకని తెలిస్తే చచ్చి ఊరుకుంటాడు. అయ్యో అంత మాట అనకండి, ఎంత వడ్డీ అయినా తీసుకోండి. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ ఆస్తి ఎవరిదండి? మా తాతగారిది. దాంతో పాటు మా నాన్న నానాగడ్డి కట్టి ఇంకొంచెం సంపాదించాడు. ఇప్పుడు మీరు 5,000 ఇచ్చిన వెంటనే మా నాన్న మీద కోర్టులో దావా వేసి నా భాగం నాకు ఇస్తావా లేదని గూళ్ళు ఓడగొట్టు వసూలు చేస్తాను. మీరు చెప్పిన లాయర్నే పెడతా. కేసు మీ చేతుల మీదుగా నడిపిస్తాను. అలాగా, అయితే సరే, నీకు డబ్బు అప్పిచ్చే పీనుగా వచ్చే వేళ అయింది, ఇక్కడ నువ్వు వెళ్ళు. తగులు బాజీ ముండా కొడక, ఇన్నాళ్ళు నా చేత నువ్వు అప్పిప్పిస్తున్నది నా కొడుక్కేనా? అంటే మా నాన్న డబ్బే నాకు నువ్వు అప్పిస్తున్నావా? ఎవరు ఎవరికి ఇస్తానేవండి, తండ్రి కొడుకులు ఇన్నాళ్ళు మీ మధ్య తగులు లేకుండా చూశాను కదా. తగులు లేకుండా చూస్తున్నావా నువ్వు? అసలు నాన్న దగ్గర నిన్ను కొట్టాలి. బయటికి రా దరిద్ర పేదవా నిన్ను. అయ్యో 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 అయ్యో, ఇన్నాళ్ళ నుంచి మా అత్తగారు పెట్టిన విసిరికరణ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటే తల్లి విరిచేస్తావా? నువ్వు నా కొడుకు కదరు, నా ఇంట్లో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు విరిచేస్తాను. నీంట్లో ఎవడు అడుగు పెట్టాడు? సప్త సముద్రము లేకమై పొంగని ధరణి చక్రంబే నిర్మూలనంబు కాని నవగ్రహంబులొకటై కొట్టుకు చావని నీ ఇంట, నీ ఇంట నేనడుగిడిన పోలయ్యనే కాదు.
చెయ్. వన్స్ మోర్ వన్స్ మోర్. నేను తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేసావని కాదమ్మా. ఈ సంగతి తెలిస్తే మీ మావయ్య ఏమంటాడో, ఏ అపనింద వేస్తాడో, మీ ఆయన ధైర్యంగా నిలబడి నిజం చెప్తాడో లేదో. అమ్మా నీకు ఆ భయం అక్కర్లేదు. ఒకవేళ నువ్వు అన్నట్టే జరిగితే ఆ పోలయ్య నాలుగు బాధి నలుగురు ఎదుట నిజం చెప్పించి జుట్టు పట్టుకు లాక్కొచ్చి ఇంట్లో కట్టిపడేస్తాను. అంత దూరం రాదులే బావ. నేనే మా నాన్నతో తెగతెంపులు చేసుకుని వచ్చేశాను. నీకున్న భారం చాలక నేను మరో భారం అయ్యాను. నిజం బావ, ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఈ రోజు నుంచి తాగుడు మానేస్తున్నాను, ఒక్క చుక్క కూడా ముట్టను. చదవమంటారా? చదవమంటుంటే చదవమంటారంట వేటి, చదువు. హైదరాబాద్ పెళ్లి సంబంధం వాళ్ళ దగ్గర నుంచి అండి. చదవయ్యా. పూజ్యులైన గంగయ్య గారు దీపసముఖమునకు భాస్కర్ రావు రాయింది, మీతో విజయం అందాలని ఎంతో ఆశపడ్డాను. కానీ మీ అమ్మాయి నడవడికి సరిగా లేదని ఒక ఆకాశరామన్న ఉత్తరం అందింది. విచారించి చూడగా నిజమేనని తేలింది. అందువల్ల మీ సంబంధం వదులుకుంటున్నానని చెప్పడానికి విచారిస్తున్నాను. ఇంట్లో భాస్కర్ రావు. ఈ ఆకాశరామన్న గారు ఎవడో అర్థమైంది, చేసిన ప్రయత్నం వ్యర్థమైంది. ఆకాశం అందైనప్పుడు ఈడెవడండి మధ్యలోను? ఇంకెవడయ్యా గోపికాడు? సింహం జూలు పట్టుకుని ఆటలాడుతున్నాడు, ఫలితం అనుభవిస్తాడు. గోపిబాబు మీ చేప చెరలో విషం కలిపోతున్నారు. చేసి మా అమ్మ ఉత్తరం రాసి నా చేత పోస్ట్ చేయించిందిగా. అమ్మా అమ్మో మా అయ్యా, గార్డు కొడక ఆకాశరామన్ ఉత్తరం రాసింది మీ అమ్మ, పోస్ట్ చేసిందా నువ్వునా? నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుని నాకే ద్రోహం చేస్తారా? వాణిగారే తమ్ముడు, ఆఖరికి తోడబుట్టిన అక్కను కొట్టడానికి కూడా సిద్ధపడ్డామన్నమాట. తోడబుట్టు కన్నీళ్ళు ఏం పర్వాలేదే, తమ్ముడుకు ద్రోహం చేసే నీలాంటి ఆడపడుచు ఎంత ఏడిస్తే అంత నాకు ఆశీర్వాదమే. అది నీ బుద్ధిరా, తోడబుట్టిన తమ్ముడు అని నమ్మి నువ్వు ఎక్కడ ఏ కాగితం మీ సంతకం పెట్టబుట్టి ఆ కాగితం మీ సంతకం పెట్టాను. నన్ను నా బిడ్డని ఆదరిస్తామనుకుని నమ్మారు, మోసపోయాను.
అది నీ తప్పు కాదురా నీ అక్కగా పుట్టడం నా పాపం రా అది పాపం కావచ్చు నువ్వు ఇక్కడ ఉండటం మాత్రం శాపం ఇంకొక క్షణం కూడా నిల్చుంటాను ఇక్కడ ఉంటే చంపేస్తాడు పాత్రే మీరు వెళ్ళగలరా నేనే చేశాడు నన్ను వాడిని దిక్కులు చేస్తున్నాడు రోడ్డు మీకు ఎత్తేశాడు పెద్దమ్మా మీరు దిక్కులేని వాళ్ళు ఎలా అవుతారు నేనున్నాను ఆధారం లేని ఆడది కదా కొడుకు పిచ్చివాడు కదా అని ఉన్న ఆస్తి అంతా ఒక్కసారే తిమింగలంలా మింగేసి అరాయించుకుందామని అనుకున్నావు మావయ్య గోపి గోపినే మాట్లాడుతున్నాను ప్రతి నాటకానికి ఆరంభంతో పాటు అంతం కూడా ఉంటుంది నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి నేను కష్టపడి పెంచుకున్న తోట నాశనం చేయడానికి చేపల చెరువులో విషం కలపడానికి మనుషులు పంపించావు అదడుగుతామనే వచ్చాను ఇప్పుడు మరో అన్యాయం చూశాను ఇక నేనేమి అడగవలసిన అవసరం లేదు నేనే గనక నీతి నిజాయితీ గల కాంతయ్య కొడుకునైతే నీ అంతం చూస్తాను మా పెద్దమ్మ ఆస్తి ఆవిడకి ఎలా దక్కకుండా పోతుందో చూస్తాను వస్తాను పద పెద్దమ్మ రా పెద్దమ్మ లోపలికి రా అక్కయ్య అమ్మా పార్వతి మావయ్య కట్టుకుంటలతో తరివేశాడమ్మా అన్నయ్య నీకు కూడా ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు అక్కయ్య అన్నయ్య నమ్మి మోసపోయిందో భాగ్యరాళ్ళమ్మా నేను బాధపడకు పెద్దమ్మా మావయ్య సంగతి ఊళ్ళో ఎవరికి తెలియదు కలు గంజో తాగి అందరం కలిసి ఇక్కడే ఉన్నాం చూడండి ఆ పిచ్చి వెళ్ళడం ఎలా బాధేశాడు పెద్దమ్మా మావయ్య కనపడే దెబ్బలతో ఈయన వదిలిపెట్టాడు కానీ ఈ మేనల్లు గుండెల్లో కనపడిన దెబ్బ కొట్టాడు నాన్న మనకు అన్యాయం చేసిన వాళ్ళ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది సరుకుల కోట వచ్చేసింది రేపే రేషన్ కార్డుల ప్రకారం అందరికీ పంచుతాం గోపి బాబుకి పంచుతారు పంచుతారు నేను పంచనిస్తానా మంచితనం వాడికి అందనిస్తానా కరణం ముత్తయ్య అయ్యా ఆ గోపిగాడికి మంచి పేరు రావటానికి వీల్లేదు వీలేదు పెంక గోపిగాడు నమ్మించి మోసం చేశాడన్న చెడ్డ పేరు అప్రతిష్టా ప్రజల్లో వాడికి రావాలి అందుకే రాత్రికి రాత్రే గోడౌన్ దోచేయండి పైసా పైసా రండా రే మొత్తం సవాలు తెచ్చేయండి రా అడగండి ఎవరు నువ్వా ఎక్కడెక్కడ మీ దురాశల నీడ పడుతుందో అక్కడక్కడ నా నీడ కనబడుతుంది వాళ్ళంతా పసిగట్టారన్నమాట సరే నేను వెళ్తాను కానీ ఆ గొడవతో మీరు చూసుకోండి వెళ్ళండి ఆ
నాకు తెలుసు. అందరూ అభిమానించి నన్ను గెలిపించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు ఆనాడే తెలుసుకున్నాను. ప్రభుత్వం వారు మీకు కేటాయించిన రేషన్లు ఇప్పుడు మీ అందరికీ పంచబోతున్నాం. ముందుగా చక్కెర బస్తా ఒకటి. అయ్య బాబోయ్, చక్కెర కరిచింది బావా. చక్కెర కరవటం ఏంటయ్యా, తాగున్నావా? లేదయ్యా, కావాలంటే మీరే చూడండి. పంచదార బస్తాలో కరణం గారు ఎలా వచ్చారబ్బా? ఇరా ఇంక సారా బదులు కృష్ణాలు అవుతున్నావా? ఒక క్షణం అంతా నిశ్శబ్దంగా ఉండండి. వీళ్ళు ముగ్గురు వీటిల్లోకి ఎలా వచ్చారని ఆశ్చర్యపోతున్నారా? వాళ్ళ పరిపాలన లాగే మా పరిపాలన కూడా ఉందనే భ్రాంతి మీకు కలిగించడం కోసం రాత్రికి రాత్రి పంచాయతీ గోడం దోచుకోవడానికి వచ్చారు. ఎందుకైనా మంచిదని మేము జాగ్రత్తగా ఉండటంతో పట్టుబడ్డారు. వేరేకేం శిక్ష విధించాలో మీరే చెప్పండి. చక్కెర బస్తాలో ఉన్న పాపయ్య ఓ బస్తా చక్కెర తినాలి. ముత్తయ్య గారు ఓ బస్తా మైదా తినాలి. కృష్ణాయిల పిప్పలో ఉన్న వెంకట కృష్ణాయిలు మొత్తం తాగాలి. ఈయనకు ఆ శక్తి సాదయ్యా. ఈ దొంగరాయాళ్ళకి నున్నగా గుండు గీయించి సున్నబొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించాలి. అప్పుడు గాని సిగ్గురాదు. జనవాక్యంతో కర్తవ్యం ఉన్నారు పెద్దలు. మంగళ సుబ్బయ్యనే మూడు గాడిదల్ని పిలిపించండి. ఆగండి ఆగండి. గోపి చూడు బాబు, ఏదో వయసులో పెద్దవాళ్ళు బుద్ధిగడి తిని నా మెహర్బాణి కోసం చేసి ఉంటారు. అంతేగాని ఇదంతా నేనే చేయించుంటానన్న లోకం అనుకుంటారే. అప్రదిష్ట పాలవుతామనే జ్ఞానం లేదు. చిన్నవాడివైనా నాలాంటి పెద్దవాడిని ఓడించినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. నా మొహం చూసి ఈసారి వాళ్ళకి చిన్న శిక్షలు విధించి వదిలేయి. ఒక రకంగా గంగయ్య గారు చెప్పేది కూడా నిజమే. గంగయ్య గారు, ఆ శిక్ష ఏదో మీరే నిర్ణయించి అమలు జరపండి. నేను ఏముంది, ఆ ముగ్గురిని మూడు పాతికలు చింతపరికి దెబ్బలు కొట్టాలని మా కోరిక. ఇట్టుకో చింతపరిక, చెత్త రేగిపోయేట్టుకోట నా కొడుకులు. డబ్బలు తగిలితే తగిలే గాని మంచి భోగం అనిపిస్తున్నారయ్యా. సరేనండి, నా భార్య అలా వాడితో లేచిపోకపోతే ఇదిగో నీ స్థానంలో అది ఉండేది. నీకు భార్య లేకపోయినా ఒకటే, నాకున్నా ఒకటే. అయ్యా గంగయ్య గారు, ఏదో శిక్ష మీ చేతి మీదుగా అమరపరుస్తున్నారు అంటే అన్నట్లు లేకపోతున్నాం కానీ ఇలా తపాట వెళ్ళేస్తారు అనుకోలేదు. అమ్మో, మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నమాట. నేను కాబట్టి అంతటితో సరిపోయింది. అదే జనం బాగుంటే అక్కడే మంచాలు వేయాల్సి వచ్చేది. ఇదిగో మందు కొట్టి హాయిగా పడుకోండి. ఇంతకీ అన్నట్టు ఎక్కడే వాడి పెళ్ళం వాడిని నటించి అట్టే తీసుకెళ్ళింది అయ్యా. వాడికి ఇదేమంటుంది, హాయిగా నాటు కొట్టి నీట్గా పడుకుంటాడు. మీరు ఇది కానీ హాయి ఉంటే గాయం అంత సుఖం లేదని. ఇప్పుడు కావాల్సింది ఎందుకు లేవయ్యా? ఏది నువ్వు నోరు మూసుకోవలేదా? ఇంతవరకు మీరేం చేసినా ఏమన్నా సహించాను. ఈ ఒక్కసారి నా మాట వినండి. దాని కన్నీళ్ళు చూడలేకపోతున్నాను. దాని ఇష్ట ప్రకారమే గోపికిచ్చి పెళ్లి చేయండి. భార్య సలహా చెప్తే వినే స్థితిలో లేడి గంగయ్య. ఇంకొకసారి ఆ శాశ్వతం చేయదు. గోపికి రమాకి ఈ జన్మలో పెళ్లి జరగదు. ఎడవకమ్మా, చదువుకున్న దానివి, మనసులకు మమతలకు అర్థాలు తెలిసిన దానివి. అందుకు నేను అమ్మాయి బాధ. తావు పరాయిదానే బ్రతకలేను.
నేను మాత్రం బ్రతకగలనారమ్మా. బావా, ప్రేమ ఏ చరిత్రలోనూ జయించలేదు. ఓడిపోవడం దానికి అలవాటే. మనకు అపజయం ఎదురు కాకముందే ఎటైనా వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఇంటికి వద్దాం. అప్పుడు ఎవరేం చేస్తారో చూద్దాం. తొందరపడకరమ్మా. లోకాన్ని భయపడుతున్నావా బావా? లేదు, కన్న తల్లి ఆవేదనకు, ఆడపడుచు కన్నీళ్లకు భయపడుతున్నాను. ఎప్పటికైనా జైలుకు వెళ్ళిన మా నాన్న తిరిగి రావాలి, రాజ్యం కాపురం చక్కబడాలి. అంతవరకు మన పెళ్లి గురించి ఆలోచించలేను. భయపడకరమ్మా. ఈలోగా మీ నాన్న తొందరపడి నీ పెళ్లి నిర్ణయిస్తే నిన్ను ఎలా నాదాన్ని చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. ఒరే బాబు, ప్రసాదం తినమ్మా. నువ్వు తినకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? తిన్రా నా బాబు గదా. నీ రావుడు ఇంకెక్కడున్నాడే? ఏనాడో మట్టిలో కలిపేశారు కానీ రావుణ్ణి. నా బాబుని చంపేశారు. నా బాబు బాబు. మహాలక్ష్మి కొడుకు ఏమయ్యాడు? నాకు నాకేం తెలుసు బాబు. నీకు తెలుసు, నిజం చెబుతావా చెప్పించమంటావా? చెబుతాను బాబు, చెబుతాను. కానీ ఇక్కడ కాదు. ఇదేదో ఇంగ్లీష్లో వేసింది కానీ నువ్వు చదవయ్యా. ఇది లాయర్ నోటీస్ అండి. అక్కయ్యగా రాసి మర్యాదగా స్వాధీనం చేయమని, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని గోపి పంపించిన నోటీస్. అన్నంత పని చేశాడన్నమాట. ఇప్పుడేమిటో మార్గం. ఎందుకు బాబు గారు అలా భయపడతారు? ఆ కాగితాలే లేవండి, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఏట్లో పారేస్తాను. అంతే, ఐసా పైసా. ఏడ్చా లేవా? ఆ మాత్రం మాకు తెలియదు. ముక్క ముక్కలు చేస్తా అంట. గంగయ్య గారు, దీనికి ఒకటే ఉపాయం. మిమ్మల్ని గోపి కోర్టుకు లాగే ముందు మనం వాడిని వీధిలోకి లాగాలి. ఎలాగయ్యా? అది మాటలు చెప్పినంత తెలియదు కాదు. చాలా సులువైన పని. ఇప్పుడు ఆ పని నా చేతిలోను, మొత్తయ్య చేతిలోనూ ఉంది. నన్ను కూడా కలుపుతున్నావేంటి? అవును మరి, ఒకసారి కొడుక్కి తెలియకుండా తండ్రికి 30,000 అప్పించాడే, ఆ తండ్రి ఎవరనుకున్నారు? కాంతయ్యే. కంగారు పడకండి, నోటు నా దగ్గరే ఉంది. ముత్తయ్య, నీకు ఇవ్వాల్సిన 30,000 ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తు బకాయి వడ్డీతో సహా 50,000 తావా వేద్దాం. కరెక్ట్. ఇల్లు అలమైద్దామా? కరెక్ట్. పొలం కూడా వదలదు. కరెక్ట్. బా, మధ్యలో నువ్వు కరెక్ట్ గా ఏదో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నావు. చూడండి గంగయ్య గారు, ఈ కరణం చేత్తో కాలనాకు పట్టుకున్నా సరే కర్ర అయిపోవాల్సిందే. ఇక గోపి ఎంత, రేపు ఈ పాటికి అన్నంత పని చేసి చూపెడతాను చూడండి. బావా బావా. ఏమైందిరామా? ఏమిటా కంగారు? పెద్దత్తే ఆస్తి స్వాధీనం చేయమని నువ్వు నోటీస్ ఇచ్చావటగా, దాంతో నానా పాపయ్య ముత్తయ్య కలిసి మావి చేసిన బాకీలు రాబెట్టుకోవడానికి మీ ఇల్లు వేల వేయాలనుకుంటున్నారు. అలాగా ఈ పరిస్థితిలో నువ్వు అంత డబ్బు తీసుకురాలేవని నాకు తెలుసు. అందుకే నా నగలు తీసుకొచ్చాను. వీటిని అమ్మి వాళ్ళ బాకీలు తీర్చేసి మీ ఆస్తిని నిలబెట్టుకో. ఇచ్చిదాను. ఆత్మీయతకు మించిన ఆస్తి ఉంది, అనురాగానికి మించిన సంపదే ఉంది. నా మూలా నువ్వు చిక్కుల్లో ఇరుక్కోవటం నాకు ఇష్టం లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నా మాట విని వెళ్ళిరామా. సమస్తమైన వారికి ఇందు మూలముగా తెలియజేయగా, ఈ ఊరి కాపురస్తుడు మాతవరం కాంతయ్య గారి ఇల్లు పొలము రేపు పొద్దున 10 గంటలకు బహిరంగముగా వేలం వేయబడదు. కాల పారదలుచుకున్న వాళ్ళు రావాల్సింది. నా చదువు కోసం నాన్న అంత తప్పు చేశాడా? అప్పనే తప్పు తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు? కొడుకుల చదువుల కోసం, కూతుళ్ళ పెళ్లిళ్ళ కోసం నాయనా. అర్థమైందమ్మా, నేను బాధపడేది ఒకందుకు. ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతాడో నన్ను. బాబు, నాది ఎంత పాపిష్టి పాదమో చూడు. నాకు నేడిద్దామని తీసుకొస్తే మీకు కూడా నేడలేకుండా పోతోంది. ఇదిగో ఇవి పట్టుకో బాబు, పట్టుకో. ఇవి తీసుకెళ్ళి నీలో నిలబెట్టు. పెద్దమ్మా, తమ్ముడు ఆస్తి కాజేస్తే చెల్లెల కొడుకు ఉన్న ఆ కాశీ నగలు కాజేశాడన్న చెడ్డ పేరు నాకు. బాబు, సర్కారు వారి శిస్తు బకాయి కింద, ముత్తయ్య గారి బాకీ కింద మాతవరం కాంతయ్య గారి మీద కోర్టు డిగ్రీ అయింది. కనుక ఆయనకు చెందిన స్థిరతరాస్తులు, ఈ ఇల్లు పొలము వేలం వేయబడుతున్నవి. సర్కారు వారి పాట 50,000 రూపాయలు. సర్కారు వారి పాట 50,000 రూపాయలు. 52,000. కరణం పాపయ్య గారి పాట 52,000 రూపాయలు. నా పాట 55,000. దున్నపోతుల వెంకటరామయ్య గారి పాట 55,000 రూపాయలు. మా పాట 60,000.
పాపయ్య గారి పాట 60,000 రూపాయలు. పాపయ్య గారి పాట 60,000 రూపాయలు. ఒకటోసారి రెండోసారి 100,000. ఏంటలా గుడ్లు అప్పగించి వస్తావు? లాక్కొమ్మిస్తే లా, కాకిన్న క్షావతిస్తే క్షా లక్ష. చెప్పు ఎవరు నువ్వు? మా అమ్మ కొడుకుని. ఇక్కడ అలా చేయకూడదు, ఇది వేలం పాట. ఏయ్, బిసికేస్తాం రుప్పేస్తాం. నేను వేలం పాట పాడడానికి వచ్చాను. చెప్పు లక్ష చెప్పు. అయితే నీ పేరేంటో చెప్పు. వాడితో మీకెందుకంటే వాడు ఎవడో పిచ్చాడు, మీ పని మీరు కాను. కరకట్ట, నా పేరు పిచ్చోడు. నీకెట్టా తెలుసు, నువ్వు పిచ్చినా కొడుకువేనా? నీ అవతారం చూస్తే తెలియడం. కరకట్ట కరకట్ట, నా ఇంటి పేరు అవతారం, నా పేరు పిచ్చోడు. లక్ష చెప్పు. అవతారం పిచ్చయ్య గారి. ఏబిసిడి ఎఫ్, నీ తాత ముక్కుల టప్పు. పిచ్చయ్య కాదు పిచ్చోడు. అవతారం పిచ్చోడు గారి పాట లక్ష. అమీనా గారు, మీకేమైనా మతిగాని పోయిందా? అవును పోయింది. నీకేమన్నా దొరికిందా పాపి? మా ప్రాణాలు తీస్తున్నావు బొమ్మంటానికి నువ్వాడు. వాయి డ్యామ్ డర్టీ గూస్. అయితే పాటలో సగం అడ్వాన్స్ కింద ఇస్తావా? సగమేం కర్మ ఆయ్, మొత్తమే కడతాను ఆయ్. తీసుకో బాయ్. ఏమిటిది? బంగారు కాసులు. బంగారం లాగే ఉంది. ఇదిగో భద్రాచారి ఇక్కడే ఉన్నాడుగా. భద్రాచారి, ఇది బంగారం కాదు చూచెప్పు. బంగారమేనండి, అత్తమైన మేలిమి బంగారం. దీని ఖరీదు 2,00,000 తక్కువ ఉండదు. మరి అలాంటప్పుడు 2,00,000 విలువ చేసేది ఇవ్వడం ఎందుకు? కరకట్, ఓ 100,000 నువ్వు తీసుకుని ఆ 2,00,000 గోపికి ఇచ్చేయి. ఏమిటి ఇదంతా? నీ సొమ్ము మాకు అక్కర్లేదు. ఇది నా సొంత సొమ్ము కాదు, మీ భూమిలో దొరికిందే. మా భూమిలో దొరికిందా? మీ పొలంలో దొరికిందే, మీదే. ఏయ్ శాస్త్రిలో, 1, 2, 3, 4 కమ్. నన్న చదివించు నా తరఫున ఈ బంగారు కాసులన్నీ గోపి గారికి చదివించు. శ్రీ 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 మాతవరం కాంతయ్య గారి కుమారుడు గోపి గారి స్థిరాస్తి బహిరంగ వేల శుభ సమయంలో శ్రీ 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 అవతారం పిచ్చోడు గారు గోపి గారిని ఆశీర్వదించి బహుకరించిన బంగారు కాసులు. వివరాలు చెప్పడానికి సమయం కాదు, తర్వాత మీతో మాట్లాడతాను. దయచేసి ఇవి స్వీకరించి రుణ విముక్తులై మీరు ధరించి నన్ను ధరింపజేయుదురుగాక. శ్రీమద్రమ ఆరమణ గోయిందో. ఏమిటా నువ్వు కూర్చేది? ఏం కూర్చున్నా తమరి మేలు కోరేక బాబు నేను కూర్చేది. మన అమ్మాయి గారు తల పగల కొట్టించిన మనకెదురు తిరిగి ఆ గోపిని ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే ఆ గోపి భూమి మనదవుతుంది బాబు. అందులో అంకెల బిందులు కూడా మనవే. ఏడిషావ్, ముందు ఆ పిచ్చివాడు కాళ్ళలో గడ్డమో పట్టుకుని మనం సాధించవలసిన దాని గురించి ప్రయత్నిద్దాం. అంతగా కుదరపోతే నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిద్దాం. నమస్కారం. తమరి పేరేంటో గాని మీ నమస్కారానికి నా తిరస్కారం. పర్వాలేదు, నా పేరు గంగయ్య, ఈ ఊరికి పెద్ద మనిషి. నా పేరు పిచ్చోడు, ఈ ఊళ్ళో పిచ్చోడిని. నేను నమ్మను. మీరు పిచ్చివాడిగా నటిస్తున్నారు గాని తమరు ముఖం చూస్తేనే తెలుస్తోంది రాజకళ. తమరు పెద్ద మనిషిగా నటిస్తున్నారు గాని మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది దొంగ కళ. తమరు ఎంత తిట్టినా నా కోపం రాదు. తమరిని ఎంత తిట్టినా నా కోపం పోదు. ఇంతకు నేను వచ్చిన పని చెప్తాను. తమలాంటి మహనీయులు ఇలా చెట్టు కింద కూర్చోటం మాలాంటి వారికి బాధాకరం. అందుకని మా తోటలో మంచి బంగళా ఉంది, అందులో మీకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను. ఆహా, అన్ని సదుపాయాలు అంటే మందు గిందు? అడగద్దు, ఏర్పాట్లన్నీ చేసి చూపిస్తాను. ఇంట్లో వాళ్ళ చేత ఊరికి వెళ్ళానని మనకి చెప్పించి ఇడుగునయ్య అక్కడికి వచ్చి ఉన్నాడు. డబ్బయ్యా డబ్బు, ఎంతటి అయిన వాళ్ళనైనా కాకుండా చేసేస్తుంది. ఇక మీదట మనం కూడా అలాగే ఉందాం. తమకు విన్నవించుకోవాల్సిందంతా విన్నవించుకున్నాను, తర్వాత తమదయ్య.
తమరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కబుర్ చేయండి. రెక్కలు కట్టుకుని మీ ముందు వాల్తాను. పోరా దొంగ నా కొడక. నిన్నేరా వెట్లా. నన్ను కాదండి తవన్నే. నిన్నేరా దొంగ నా కొడక. నన్ను నాకు అంత భాగ్యం. వేమన యోగులంటి వారు తమరు ఎన్ని తిడితే అంత భాగ్యం నాకు. కుంటనక్క పందికొక్కు. తమరికి ఇప్పుడు మనసు స్థిమితంగా లేనట్టుంది. స్థిమితంగా ఉన్నప్పుడు స్థిమితంగా వచ్చి కలుసుకుంటాను. నమస్కారం మహాప్రభు. నమస్కారం మహాప్రభు. భక్తులారా లేవుడు లేవుడు. ముత్తయ్య గారని ఓ పెద్ద మనిషి. మీరంటే ఎంత భక్తు? అవును స్వామి సత్యంత భక్తి. ఈయన పేరు పాపయ్య గారు. హారి పాపిష్టి ముండా కొడక నువ్వా? పాపి చిరాయివని నువ్వు నూరేళ్లు బతకాలనే మీ అమ్మా నాన్న నీకు ఆ పేరు పెట్టారు. సరే దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు బతికి చావు. నిజంగా నూరేళ్లు బతుకుతానా స్వామి? ఓ కాని 50 ఏళ్ల తర్వాత కుష్ఠరోగం వచ్చి కుళ్ళిపోతావు. అదేంటి స్వామి? నీ భార్య తహసీల్దార్తో లేచిపోయింది కదూ. మరో దాన్ని ఉంచుకోవాలని చూస్తున్నావు కాని నీ వ్యధమోహానికి ఎవరో దొరకలేదు. అవన్నీ ఇప్పుడే స్వామి. ఆయన సంగతి తర్వాత. ముందు నా మనం ఆలకించండి స్వామి. మీరు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి. ఓ అలాగే పదండి రండి. నడిచా మరి? నాకు నరవాహనం కావాలి. నన్ను ఎవరు మోస్తే వాళ్ళింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తాను. నేను మోస్తాను స్వామి. నేను మోస్తాను స్వామి. నేను మోస్తాను. నేను మోస్తాను స్వామి. నేను మోస్తాను. నేను మోస్తాను స్వామి. నేను మీ భక్తుని స్వామి. నేను మీ శిష్యుడు స్వామి. సరే సరే మీ ఇద్దరి మీద ఎక్కుతాను. వంగోండి. ఇటు ఇటు చల్ 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 చల్. మా వాహనంలో ఏదైనా లోపం కనిపించింది సార్. మీరు నరులు కాదు రాక్షసులు. రాక్షస వాహనం నేను ఎక్కను. ఏందా నా కళ్ళు బాగా కట్టే కదు. ఓ అదే తాగడం మనసు కదూ. నీ సంగతే మర్చిపోయాను. చూడు మా మామ పొలంలో నిధి పడబోతుంది. ఈ రాత్రి మా బావ పిచ్చుడు కలిసి పొలంలో హోమం చేయబోతున్నారు. గదవ 50 రూపాయల కర్మ. ఆ తర్వాత దాని బంగారు కాసులు నీ మొహాన్ని కొడతాను. నోటు సులభ. బంగారు కాసులే రామ్ రీమ్ రీమ్ పాట. స్వామి కనిపించిందా? కనిపిస్తోంది. ఏం కనిపించింది? లంక బిందెలు. ఎక్కడ? అదుగో మా పొలంలో భూగర్భంలో మహాలక్ష్మి జనం జనజన నూపరనాదం చేస్తూ కదం తొక్కుతూ నాలుగు పక్కల పరుగులు తీస్తున్నది. ఆ లంక బిందెలు ఇక్కడికి ఎలా వచ్చాయో తెలుసా? తెలియదు స్వామి. దానికో చిత్ర విచిత్ర విచిత్ర చిత్ర చరిత్ర ఉంది. చెప్తాను విన. సుమారు 150 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం కూర్చున్న చోట ధర్మాపురం జమీందారు కోట ఉండేది. అదిగో ఆ కనిపించే నదికి అవతల వైపున తిమ్మాపురం జమీందారు కోట ఉండేది. ఆ జమీందారులిద్దరూ ఆగర్భ శత్రువులు. ఆగర్భ శత్రువులు అయినా ఆ జమీందారు కొడుకు ఈ జమీందారి కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు. చేసిన పెళ్లి కూతురు తండ్రి అతను చూసి పెళ్లి కొడుకు తల నరికి పారేశాడు. అర్థమైంది అర్థమైంది. ఆ హత్యతో కడుపు మండిన ఆ జమీందారు ఈ కోట మీద దండయాత్ర చేసి నేలమట్టం చేసేశాడు. భూగర్భంలో నిక్షిప్తమైన ఆ లంక బిందెల సంగతి వారికి తెలియదు. కాంచన వజ్ర వైడూర్య మణి మాణిక్యాలతో నిండిన ఆ లంక బిందెలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. కరకట్ట కరకట్ట. ఆ నిధి నీకే దక్కుతుంది నీకే దక్కుతుంది. అంటే నా మేనలుడు గోపి కోటీశ్వరుడు కాబోతున్నాడు అన్నమాట. మా వియ్యంకుడు కుబేరుడు కాకుతున్నాడు అనమాట. బిడ్డ సచ్చిన పురుడి కంపు పోలేదని విషన్ గారు విరిగినా తలదిప్పుడు తగ్గలేదు నీకు. ఆ తల తిరుగుడు మానేసి పాయింట్ కి రావయ్యా పాపయ్య. పాయింట్ ఏముందయ్యా పాయింట్? ఇదిగో నీ క్షేమం కోరి నేను చెప్తున్నాను. గోపి పరంలో లంకల బిందులు పడబోతున్నాయి.
లంకలు విందులు అంటే మాటల లక్షలు కోట్లు పెదవ పాతికి వేల రూపాయలకి వడ్డీ గిడ్డి అని జిడ్డుగా కూర్చోక కోడని కాపురం తీసుకొచ్చాయి. తీసుకొస్తే ఆ పొలం నువ్వు కౌలుకు తీసుకోవచ్చు, అది తవ్వి లంకల బిందులు నువ్వు తీసుకోవచ్చు, నా మొహాన్ని అంత పారేయచ్చు, నువ్వు నెత్తినంతా కట్టుకోవచ్చు. మీ వదిన అరిసెలు చేసింది, అందుకని ఓ బుట్టి అరిసెలు తీసుకొచ్చాను. అలాగే గోపితో కోడల్ని కాపురానికి తీసుకెళ్లే విషయం మాట్లాడదాం వచ్చాను. మజ్జిగ తీసుకోండి అన్నయ్య. అలాగే అమ్మాయి పార్వతి, ఇవాళ మంచి రోజని పురోహితుడు చెప్పాడమ్మా. గోపికి రమణిచ్చి చేయాలని తామూడాలు పుచ్చుకున్నాను వచ్చానమ్మా. ఏమిటి అనుకోని పిడుగుపాటని చూస్తున్నావా? రాత్రి పడుకున్నానమ్మా, ఒకటే కలవరపాటు. అటు దొర్లేను ఇటు దొర్లేను అవస్థపడ్డాను, కానీ అస్సలు నిద్రపట్టలేదు అనుకో. విషయం ఏమిటంటావా? సరే మే నరికం రా, పార్వతి కొడుకి నీ కూతురు రమణిచ్చి పెళ్లి చేయరాని కల్లో మన అమ్మ కనపడి చెప్పిందమ్మా. అందుకునే పురోహితుడిని కూడా వెంట పెట్టుకొచ్చాను. అవును, ఎందుకే అల్లుడి అన్నయ్య ఇప్పుడే నిద్ర లేచి స్నానం చేయడానికి వెళ్ళాడు మావయ్య, తీసుకొస్తానండి. రాత్రి ఎక్కడికో వెళ్ళి కోడి కూసిన తర్వాత వచ్చి పడుకున్నాడు అన్నయ్య. రాలుడు, ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి అబ్బాయి ఇంత పొద్దుకేదాకా పడుకున్నావు? పడుకుంటాడయ్యా, పనులేదు పడుకుంటాడు, అది కూడా నీతో చెప్పుకోవాలా? మా కోడలు కాపురం తీసుకెళ్తాను వచ్చాను. చాలేవయ్యా, ఇంత కాలానికి తీసుకెళ్తానికి వచ్చానని చెప్తున్నావు. మాదేం లేదు అల్లుడు, మా అమ్మాయి రమణి నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మా ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నాం. అబ్బే ఇప్పుడు అవేం కుదరవు. అంటే మా కోడల్ని కాపురానికి పంపవా? ఏమో మా అమ్మాయిని చూసుకోవా? చూడండి, మా అంతస్తుకు తగిన సంబంధం, మేము అడిగిన కట్నం ఇవ్వగలిగిన సంబంధం దొరికినప్పుడు ఆలోచిస్తాం. గోపి, ఇది నా సొంత విషయం అమ్మా, ఇందులో జోక్యం కలుగు చేసుకోవద్దు. ఒకసారి ఇలారా. ఏమిటమ్మా? సారా, నాకు రెండు రోజులు టైమే ఉంది, ఆలోచించుకుని కబురు చేస్తా. అలాగే ఏమీ తొందరపడకుండా మీరందరూ కలుసుకుని బాగా సంప్రదించుకుని నా మాట మాత్రం కాదనకుండా చూద్దాం. ఇక మీ సంగతి, మా రాజ్యాన్ని కాపురానికి పంపాలంటే మీరు కొన్ని షరతులు ఒప్పుకోవాలి. ఏమిటో చెప్బాబు. మా అమ్మాయికి 25,000 రూపాయల నగలు చేయించాలి, పల్లెత్తు మాట అనకూడదు, నేనాలో ఘనంగా అత్తారింటికి తీసుకెళ్లాలి, ఇంట్లో అడ్డమైన చాకరి దాని చేత చేయించకూడదు. ఓ చింతేనా, పండగలకి పబ్బాలకి మేము ఎప్పుడు పంపమంటే అప్పుడు దాన్ని పుట్టింటికి పంపాలి. అసలు చెల్లెల్ని బావమర్దిని ఇంట్లోనే ఉంచుకుంటామేమనుకున్నాను. చూడలుడు, మనలో మన మాట, మనం మనం ఒకటి. ఇక నుంచి నీ మాట నాకు దైవశాసనం. గంగయ్య గారు. గంగయ్య గారు ఏమిట్రా? ఏ మామయ్య లేవేమిట్రా? సారీ మామయ్య, నీ కూతురు నేను చేసుకోవాలంటే నువ్వు కొన్ని షరతులు ఒప్పుకోవాలి. అదేమిటి అల్లుడు, కొడుకు అయినా అల్లుడు అయినా నువ్వేగా నాకు, ఇక నుంచి నీ మాటే నాకు వేదవాక్కు. 5 రోజులు పెళ్లి చేయాలి. 5 ఏం కరమా, 15 రోజులు చేస్తాను. 100,000 రూపాయలు కట్నం ఇవ్వాలి. 100,000 రూపాయలు ఏంటి బాబు గారు, మా అయ్యగారు తలుచుకున్నారంటే ఐసా పైసా 5 లక్షలు ఇస్తారు. నువ్వు నోర్మి, నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు మాట్లాడతావేట్రా? 5 ఏం కరమా, 5 కాబట్టి 10 లక్షలు తీసుకోలేడు. ఇల్లరికేం కుదరదు, నీ కూతురు మా ఇంటికే పంపాలి. మీలు అనాలేమిట్రా? నా చెల్లెలు పార్వతి మీలు అయితే ఉంటే నా ఇల్లు అయితే ఉంటేనా? నా కూతురే కాదు, నేను కూడా ఇక్కడే వచ్చి ఉంటాను. కానీ ముహూర్తం మాత్రం వెంటనే పెట్టించాలి. అది మాత్రం ఇప్పుడు జరగదు. ఏ అవును, ఏ దొంగ వేసవలో హత్య చేసి ఆ నేరం మా నాన్న మీద మొక్కు జైలుకి పంపించారు. వాళ్ళను పట్టి జైల్లో పెట్టించి మా నాన్న నిర్దోషం నిరూపించిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే, అది నీ ధర్మం కూడాను, బావలేకుండా ముహూర్తం ఏర్పడతాం. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. అలాగే. అక్కయ్య, అయిన పొరపాటు ఏదో అయిపోయింది, రాత్రి అమ్మకల్లో కనపడి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అననే బాధపడింది. రా మన ఇంటికి వెళ్దాం రా. ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగానే బతుకుతున్నాను కదరా. చూడు, ఈసారి అమ్మ మళ్ళీ నీ కల్లో కనపడ్డప్పుడు అమ్మా అమ్మా అక్కయ్య చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి వాళ్ళ పిల్లలతోటి ప్రశాంతంగా సుఖంగా హాయిగా ఉంది, నువ్వేం బెంగెట్టుకోకని చెప్పు. వెళ్ళా నేనే. అలాగే, నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి. వస్తాను చాలమ్మా. రై, అవన్నీ లోపల పెట్టింది. రై, మన బుట్ట కూడా లోపల పెట్టావు. ఆపండి ఆపండి, దింపండి. దిగమ్మా. Thank you.
గోపి నీతో మాట్లాడడానికి వస్తున్నాం. ఏంటి విషయం? మన నీతో చెప్పలా పొలం విషయం. చదువుకున్నవాడి లేనిపోని వ్యవసాయం పెడదు నీకెందుకు? నీ పొలం నేను కరువు చేస్తా. హాయిగా వేళ పట్టును తిని నీడ పట్టును కూర్చో. నిజంగా నా మీద నీకు ఎంత అభిమానం మావయ్య. మన గంగయ్య మావ కూడా ఇదే మాట అన్నాడు, పూలు సగం నువ్వు సగం మావయ్య కౌలు చేయండి. చెరి సగమా? అవును. నీకు ఇష్టం లేకపోతే పోన్లే, అంత కష్టం ఎందుకు? మొత్తం మావయ్య చేస్తాడు. అంత మాట అనకు బాబు, నువ్వన్నట్టు చెరిసగమే చేసుకొని. సరే. ఏమయ్యా పాపయ్య, మనం తీసుకున్న మొక్కలోనే లంకి బిందులు ఉంటాయని ఏమిటయ్యా నమ్మకం? అవునరా, ఏమిటి నమ్మకం? ఆ ముత్తయ్య గాడు సెల్ని అడ్డం వచ్చి సగం మొక్క కౌలు తీసుకున్నాడు. వాడి మొక్కలో లంకెల బిందులుంటే మనం ఈ చెక్క దుంటం వల్ల మిగిలేది రెక్కల కష్టం. మరి సేరకు పోటు వేసేసి ఇద్దరిని ఐసా పైసా చేసేయమంటారా? చచ్చా, అంత పనింతురా. సిగ్గు లజ్జా వదిలేసి మళ్ళీ వాళ్ళతో చేతులు కలిపితే సరే. అయ్యా, మనలో మనకు సిగ్గు లజ్జా ఏమిటి? వాటిని అక్కడ వదిలేసి మీరు విలాస మందిరంలో కులాసగా ఉన్నారని తెలిసి వచ్చేసాం. ఇద్దరం కలిసి తవ్వుకుందాం. మీ ముక్కలో ఉన్నా మా చెక్కలో ఉన్నా చిరచగా పొందుకుందాం. శుభం అయ్యా. ఈ శుభ సమయంలో కాస్త గొంతు తడుపుకుందా? ఇంకా కాస్త గొంతు తడపడం ఏమిటయ్యా? పూర్తిగానే తడిపేస్తాను. ఎలాగైనా ఆ నిధి నాది చేసుకుంటే గానీ నాకు నిద్ర పట్టదయ్యా. నాది అంటున్నారు, అందులో మాకేం లేనట్టేనా? చచ్చా అలేవాడివయ్యా, నాది అనేది ఏదైనా మనందరిదినయ్యా. మీరు వేరు నేను వేరు కాదుగా. అవుననుకోండి, కానీ ఆ గోపి మన ఆటలు సాగరిస్తాడా అని. ఏమిటి నలుగురు కూర్చున్నంత ఘాటుగా ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదలుడు, పాపం పిచ్చోడిని ఆసుపత్రిలో చేర్పిస్తే 4 రూపాయలు ఖర్చైనా పుణ్యం కదా అని. వాడు మీ నలుగురిని ఆసుపత్రిలో చేర్పించి తిరిగి వచ్చేస్తాడు. వాడు కూడా మీకెందుకు గాని మావయ్య, ఇవాళ నేను చిన్న పని మీద విశాఖపట్నం పెడుతున్నాను. ఏమిటో అంత అర్జెంటు? ఏం లేదు, అక్కడ దొరన్నాడు. వాడు పెద్ద భూగర్భ శాస్త్రవేత్త. ఒక మీటర్ సహాయంతో భూమిలో ఎక్కడ ఏనిదినా చెప్పగలడు. వాడిని పట్టుకుంటే బావ పొలంలో నిధి ఎక్కడుందో చెప్పేస్తాడు. బావతో పాటు నేను వస్తానంటే వద్దంటున్నాడు బావ. అదేమిటి గోపి, తాళి కట్టకపోయినా రమ నీకు కాబోయే భార్య, మహారాజులాగా తీసుకెళ్ళిన. థ్యాంక్ యూ నానా. ఇప్పుడేమంటా బావ? మా నాన్న ఎప్పుడు నా మాట కాదండి. సరే, మనకి మంచి రోజులు వస్తున్నాయో. బాగా చెప్పారు, ఆడపోయిన తీర్థం ఎదురైంది. అడ్డం అనుకున్న వాళ్ళు వాళ్ళే వెళ్ళిపోయారు. అయితే పదండి తవ్వుకుందాం. చీకటి పడి వీటికి అంతా తొందరేనండి. అక్కడికి నీకేదో తొందర లేనట్టు. ఇక తవ్వకాలు ప్రారంభిద్దాం. నలుగురు 4 వైపులకు వెళ్దాం. ఆ ముగ్గురులో ఎవరు కొంటున్నా నిధి పడుతున్నావు పాపయ్య? పడిందా? తగిలిందా? అయ్యా, నా గొయ్యను తవ్వుకొనిస్తారా? తవ్వుకోవయ్యా, నీకు పడేది రాలేక. ఎందుకులేండి అయ్యా? రాయ్ సరిగ్గా పట్టరా. పడతానయ్య గారు. రాయ్ జాగ్రత్తగా వత్తు. రాయ్ సరిగ్గా విసర్రా. చెప్పరా పర్లేదు. తామరి ఇల్లుకు అందమని ఉందండి అయ్యా. అమ్మ నా కొడక, ఎంత ఆశ్చర్యం నీకు. గజల్ చప్పుడు, గజల్ చప్పుడు. అమ్మా లక్ష్మి, ఎక్కడ నాట్యం చేస్తున్నావు తల్లి? ఎక్కడా వద్దు తల్లి.
నా గోతిలో కూర్చొని నాట్యం చేయి తల్లి. మీ గుడ్లో పడిందా? నీ గుడ్లో పడిందా? నీ తప్పిపోయిన తప్పించబడి నీ గుడ్లో పడిందా? నీ గుడ్లో పడిందా? లేదు. బొత్తిగా కాలు కుదురు లేనట్టుంది. అటు ఇటు ఆడి చివరికి ఎక్కడాగినట్టు. అదే అర్థం కావట్లేదు అయ్యా. నాకు అర్థమైపోయిందండి ఆ మహాలక్ష్మి ఎక్కడ నాట్యం చేస్తుంది. ఇదిగో ఇక్కడ పొద్దు కూగినప్పటి నుంచి గమనిస్తున్నాను. అటు ఇటు ఇటు నాట్యం చేసి ఆఖరికి ఈ సెంటర్లో సెటిల్ అయిపోయింది. అయ్యా కలకలు కట్టే సంగీతం ఇక్కడే కొనుక్కుంటాం, గోయి తీసేద్దాం, ఐసా పైసా తేలిపోవాలా? అంతే, నలుగురు కలిసి ఇక్కడే తవ్వుదాం. ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకోవడం కంటే అందరూ కలిసి ఒకే గొయ్యి తవ్వుకుందాం. అంతే. ఇంకే బిందెలు అరవకలు అడ్డగడ ముందు ఆ బిందులు బయటికి. బాబాయ్ తేలు కప్పులు కప్పెట్టేసండి, కప్పెట్టేసండి. ఆహా, కప్పల్ని పాముల్ని ఒకే బిందులో కలిపి ఉంచిన ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు సందేహం లేదు. ఆ పాములు రత్నహారాలు, ఆ కప్పలు వజ్ర పతకాలు. ఆ హారాలని పతకాలని మెళ్ళ వేసుకుంటే నేరుగా కైలాసానికి వెళ్తాం. చేసిన కష్టమంతా వరకు అయిపోయింది. నాకు ఇప్పుడు అర్థమవుతుందండి, మన ఆత్రం కొద్దీ మనం వచ్చేసేమే కానీ కోడో కనీసం దాని గుడ్డో పలివడం తెచ్చావా? ఉండండి, ఇప్పుడే పొట్టలు పట్టుకొస్తాను. ఇప్పుడా? ఇంకో 5 నిమిషాలు తెల్లారిపోతుంది. ఎవడైనా చూశాడంటే మన గుట్టు బట్టబడి చేసి మనల్ని బొక్కలు తోస్తాడు. మొత్తం చెప్పింది కరెక్ట్. ఈ పూటకి ఇళ్ళకి వెళ్ళిపోయి రేపు చూసుకున్నాం. అంతేనంటారా? అంతేరా, పాప చెప్పింది కరెక్ట్. ఇక వెళ్దాం పదం. అమ్మా తల్లి కనికరించమ్మా, మహాలక్ష్మి అమ్మా కనికరించమ్మా. ఇప్పుడు చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత రాబ్బి. పిచ్చగాడు కాదే నేను. మీరా? మీరు ముష్టి ఎత్తుకుంటున్నారేంటి? నేను ముష్టి ఎత్తుంది నిన్ను కాదే మహాలక్ష్మి, నువ్వు పోవతలకి. అమ్మా అమ్మా లక్ష్మి, నా ఇంట్లోనే ఆడు తల్లి, నా గుంట్లోనే పడు తల్లి. ఎక్కడికి ఎవరింటికి వెళ్ళదు తల్లి, నా గుంట్లోనే పడు తల్లి, నా గుంట్లోనే పడు తల్లి. తల్లి ఒరే వెంక అయ్యా, ఇంకా పొద్దుకోకదేవరా. నాకు అదే అనిపిస్తుంది అయ్యా. రే, కాలం చాలా గడుచుదరా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒకటే గజ్జలు చప్పుడు వినిపిస్తుందిరా. బహుశా లక్ష్మి నా దగ్గరికి రావాలనుకుంటున్నావరా? లక్ష్మీ పుత్రులు కదా. నిజమే కదా, గజ్జలు చప్పుడు వినిపిస్తుంది, బహుశా లక్ష్మి వస్తుందేవరా. లంకెల బిందలు రమ్మా నువ్వా, ఎంతపైన మనం వచ్చి వెళ్ళిన పని ఏమైంది? దొరం తీసుకొచ్చారా? తీసుకొచ్చానా, ఊరు బయట గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. చాలా సంతోషం అమ్మా. ఏమిటి దానయ్యా, ఏమిటి విశేషం? నీ సిగరెట్టూరు పైలా పచ్చిసిగా ఉన్నావు. నేను సిగరెట్ కాల్చానని మా అమ్మతో చెప్పకుండా ఉంటే చెబుతాను. చెప్పండి, చెప్పు.
మలేమో లేబులాత్తి గోపి నిధి తవ్వబోతున్నారుగా అందుకని దొర కోసం పలకి మాట్లాడడానికి వెళ్తున్నా దొరలు పలకి ఎక్కుతారా ఎక్కక తత్తారా ఎద్దల బండి ఎక్కలేరుగా ఇంకేం అనకు నాకు అవతల బోల్లేని పనులు ఉన్నాయి వస్తాను ఎవరా మీది పక్కూరేనండయ్యా ఇంత ఆలస్యంగా వచ్చారా నేను తంతే అంతే మూసుకున్నారు ఎత్తుకోండి పలకి ఏం పర్వాలేదు నిధి దొరికే వరకు కష్టం వచ్చు ఏం వచ్చుకోవడం ఎక్కేటప్పుడు నన్ను ఏదన్నాడు మోసేటప్పుడు నన్ను ఏదన్నాడు దిగేటప్పుడు నన్ను ఏదన్నాడు మరి ఆ యాదవాడి వచ్చింది నువ్వేగా వస్తున్నాడు బాబు దయచేయండి దయచేయండి పల్లకీలు గెట్ ఇన్ సార్ లెట్ గోపి పెట్ అండ్ దిస్ కమ్స్ దెన్ విల్ గెట్ ఇన్ గోపి నో కమ్స్ మందు అండ్ బట్ దేర్ సార్ యు గెట్ ఇన్ సార్ యు సిల్లీ రాట్ బరన్ అనేదన్నాడు అయ్యో అదేమిటండి కాబోయే వాళ్ళు ఇంట్లో పెట్టి ఇంటికి నిప్పంటించారు అల్లుడా జీలకర్ర దొరమని చేతిలో చిక్కాక ఇక వీరితో పని ఉంటాయా మనకి లంకెన బిందులు ముఖ్యం ఇక అమ్మాయి పెళ్ళంటావా ఆ గోపి గారితో కాకపోతే మరో టోపీ గారితో చేస్తాను పిల్లలు మోయాల్సిన భుజం మీద పక్కకి మోస్తున్నాను అదే భుజం మీద లంకెల బిందులు మోదుగాను కదా కాదు ఎంత నా పెళ్ళం లేచిపోయినా తొక్కు తొక్కు నడవక్కలేదా కూర్చున్నాడు పొరుగంతా నా మీద పడేదేవనా అదేం కుదరదు అయ్యా తమరు లోపల పదండి యు షట్ అప్ ఫైన్ అది దొరలంటే అలా ఉండాలి హూ ఆర్ యూ హే గోపిస్ మామా అంకుల్ మా కారణం హీ మొత్తాయ కోఆపరేటివ్ స్టోర్ ఎట్లు హీ సర్వెంట్ డోంట్ బై ద మెన్ షట్ అప్ మై అప్ వెరీ భూగర్భ మేట్ ఇట్స్ హియర్ దిస్ గంగాయ్ నీ గోల్డ్ రింగ్ తీసి ఎక్కడైనా దాచిపెట్టు నేను కళ్ళు మూసుకుని ఈ మెటల్ డిటెక్టర్ సాయంతో నీ రింగ్ ఎక్కడ దాచిపెట్టావో కనుక్కుంటాను అలాగే మిస్టర్ గంగా రెడీయా రెడీ దొరా గంగా రిమూవ్ దిస్ ఫ్లవర్స్ రింగ్ ఇస్ దేర్ వెరీ ఫైన్ పర్వాలేదు ఆ ఉంగరం ఉంచేసుకోండి ఉంగరం తీసేసుకున్నాడు ఇంకెవడు బంగారం ఉన్న చోటికి రాగానే ఈ లైట్ వెలుగుతుంది దిస్ ఈజ్ ఓకే
Where is that? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు అయ్యావన్నమాట. అయ్యా మీరు అలా అనుకుంటే నేను చెప్పలేను. వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఉన్నాను. గవర్నమెంట్ ఆఫీసర్ని కరణాన్ని ఇక్కడ నిధి దొరికింది అనుకోండి, గవర్నమెంట్ కి అప్పచెప్పాల్సినటువంటి డ్యూటీ నాది. ఇట్ ఈస్ మై డ్యూటీ. దొంగ నా కొడక, ప్రభుత్వానికి ప్రతినిధివా నువ్వు. అయితే ఆ ప్రభుత్వం పంపిన ఆఫీసర్ని హత్య చేయడంలో నీకు భాగం ఉందిగా. మీరు పొడిచారు, నేను పొడిచాను. వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చుకుంటారా? ఇచ్చుకోండి. అందరం కలిసి వాడిని చంపామండి. ఇప్పుడు ఆసక్తి ఎందుకు? అసలు విషయం రండి. అవును, కమ్ టు ద పాయింట్. వేర్ ఇస్ మై మీటర్? ఇట్ ఇస్ యువర్ మీటర్ బట్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సరిగా పని చేయడం లేదు. యు రాస్కల్, ఇన్సల్టింగ్ మై మీటర్. తంతే తన్నేళ్ళు అబ్బాయ్, నీది కంటే ఎక్కువ ఏంటి సార్? కావాలంటే ఇంకో తను తన్ని ముందు ఆ మీటర్ పనిచేసే విధానం చెప్పండి. దాంతేముంది, ఇప్పుడే చెప్తాను. యూన్ ద మీటర్. ఏమిటి, వీడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆ మేటలోని ముళ్ళు కోనేటి వైపు చూపించిందనుకోండి, కొమ్మ తీస్తామన్నారు కదా. ఆ పిల్ల నా కొడుకుని అక్కడే పారిపెట్టాను. ఈ రాత్రికి పిల్లాడి అస్థిపంజరం తీసి అవతల పారేద్దాం. రేపు రాత్రికి దొర చూపించిన చోట నిధి తవ్వుదాం. చూపించిన చోట ఇప్పుడే తవ్వాలి. డోంట్ గో ఇన్ హనుమాన్ టెంపుల్. ఇప్పుడు మీరు మందు తాగున్నారు. హనుమాన్ విల్ బీట్ విత్ తోక 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 టీ టీ ఫోన్ టేక్ రైట్. త్వరగా నీ విశ్రాంతి బంగ్లా తీసుకెళ్ళండి, వెళ్ళండి. ఊరవతల చెరువులో పాతి పెట్టమంటే ఇక్కడ పాతి పెట్టావిట్రా వెంటవా. పైసా పైసా, ఇక్కడైతే ఎవరికి తెలియదని పాతి పెట్టాను బాబు. త్వరగా కానీనయ్యా. ఏమయ్యా ఇది విసనగర కదయ్యా, పార త్వరకని. బాబా ఈ పని వీళ్ళ వల్ల తగలదు, నేను చేస్తాను. సార్ పైసా. రవీన్ సలాప్ చెప్తాను. ఇదిగో ముఖ్య కరణం తెల్లారిపోతుంది, ఎవరికంటే పడకుండా ముందు దీని తీసి బయటపడగా. దొరా గోపి బాబా, గోపియా రై. ఆ గోపికి ప్రాణాలతో వదలకూడదు, పట్టుకోండి. దీన్ని ఏం చేయాలి?
Congratulate you, Inspector Surya. Thank you, sir. Thank you. Sir, Nizaniki credit anta Gopi di. Itan sahakaram ekanaka lekapothe nenu ikkada emi sadinchundevani kadu. Dabbu meeda velukunna vyamohanni vela achyasani aasraga teesukuni Gopi nenu lanke bindulu unnayi natakam aadi veellu tavukunna gothulo veelle padettu chesa. Sir, sir. ఆ పిచ్చిదాని కొడుకును కూడా తంపిన వీళ్ళే సార్ నేను కల్లారా చూశాను వీళ్ళకి భయపడి ఇన్నాళ్ళు ఏమీ చెప్పలేకపోయాను సార్ ఈ ఊరికి వచ్చిన ఆఫీసును తంపింది మా నాన్న కాదు అన్న నిజం ఈ టేప్ రికార్డులోని క్యాసెట్ వింటే మీకే అర్థం అవుతుంది దట్స్ గుడ్ గుడ్ మీ నాన్నగారి నిర్దోషం నాకు తెలుసు గోపి అందుకే వారిని నా పూచి మీద విడుదల చేసి తీసుకురమ్మన్నాను అరిగో నాన్న బావ డబ్బే ముఖ్యం అనుకుని మాన మర్యాదల మట్టిలో కలుపుకొని సిగ్గు లజ్జ లేకుండా చేయరాని పనులు చేసి చివరికి పల్లకి కూడా మోశాను నిన్ను కష్టపెట్టినందుకు ఫలితం అనిపిస్తున్నాను నేను మీలాంటి మనుషుల మధ్య ఉండటగన బావ వెళ్ళొస్తాను బాబు నన్ను వదిలిపెట్టి మట్టిలో కలిసిపోయావా ఏడోక మహాలక్ష్మి నీ కొడుకు మట్టిలో కలిసిపోలేదు మా అందరి మనసుల్లో కలిసిపోయా చిరంజీవిగా ఉంటాడు పార్వతి ఏమండి బాబు నానా ఏమండి గోపి నా తప్పులన్నీ క్షమించి మా రమను పెళ్లి చేసుకో నేను తిరిగి వచ్చే వరకు నా కుటుంబానికి నువ్వే దిక్కు నన్ను క్షమించమ్మ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.